ప్రశస్తమైన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో, వాతావరణ విషయంలో విశేషమైన కృపను ప్రభు చూపించి ఈ సాయంకాల వేళ మనం అందరము దేవుని సముఖములో చేరి మీ అందరితో కూడా నేను సహితము కలిసి ప్రభుని ఘనపరచడానికి, నా మనసులో ప్రభు పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి, అలసిన ప్రాణం, సొమ్మసిలిన స్వరం, బలహీనపడిన శరీరం, వీటన్నిటి మధ్య నా మంచి దేవుడు చాలిన దేవునిగా తోడయుండి మీ మధ్యలోనికి క్షేమముగా నడిపించిన నా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఒకసారి మీ చేతులన్నీ పైకెత్తి గట్టిగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. ఉదయకాలమే నేను కొవ్వూరు రావడం జరిగింది. అనుకోకుండా మరొక కూటంలో వాక్య పరిచర్య చేయడానికి మారేడుమిల్లి నుండి మరొక 25-30 కిలోమీటర్ల కొండలపైకి వెళ్ళి ఈ ఉదయకాలం అక్కడ యవనస్తుల సభలో ప్రసంగం చేసి తిరిగి సుమారుగా 5 గంటలకే నేను మళ్ళా కొవ్వూరు చేరుకున్నాను. ఈ సాయంకాలము నిలబడగలిగిన ఓపిక లేదు, కానీ వాస్తవంగా ఈరోజు మీ మధ్యలో ఉండడం దేవుడు నిర్ణయించినటువంటి ఏర్పాటు గనుక ప్రభు మరలా బలపరిచి మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. ఇందుని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఉపవాస పండుగల ముగింపు దినమున వాక్య పరిచర్య చేయడానికి ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం నిలబడిన దైవజనులందరిలో నేను చాలా చిన్నవాణ్ణి. అయితే కేవలము దేవుని యొక్క మహాప్రేమను బట్టి, దైవజనుల అభిమానమును బట్టి ఎందరో పరిశుద్ధులు నిలబడిన ఈ వేదికపై ఈరోజు నేను నిలబడి వాక్య పరిచర్య చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. నాకు ఇచ్చినటువంటి పిలుపును బట్టి, అవకాశాన్ని బట్టి, విశేషంగా దైవజనులు పాస్టర్ శ్రవణ్ గారికి, వారి కుటుంబానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వారికి అప్పగించిన ఈ పరిచర్యను ఆశీర్వదించి వారి కుటుంబాన్ని ఘనపరిచి విస్తారమైన దేవుని కృపలో వారిని నిలబెట్టునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వేదికను అలంకరించిన పెద్దలైన సేవకులకు, వేదిక ప్రక్క కూర్చున్న వారికి, వేదిక ముందు కూర్చున్న సేవకులకు, విశ్వాసులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సరిగ్గా 9 గంటలకల్లా మైక్ మీ చేతికి అందిస్తాం పాస్టర్ గారు అని చెప్పిన శ్రవణ్ కుమార్ గారి వాచి 36 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. ఒకవేళ ఈ సమయానికే వాక్యం వినుట లేకపోతే చెప్పబడుట మీకు అలవాటైతే నాకేం అభ్యంతరం లేదు. ఆలస్యమైందని మాత్రం ఎవరు నేరం మోపడానికి వీల్లేదు. ఇట్టి సువర్ణ అవకాశం మళ్ళీ మీకైనను నాకైనను దొరకకపోవును గనుక ఇదే మిక్కిలి అనుకూల సమయముగా భావించి రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్న దేవుని మాటలు శ్రద్ధగా వింటూ బలపడవలసిన వాటి విషయంలో బలపరుచుకొని, విడిచిపెట్టవలసిన వాటి విషయంలో సరిదిద్దుకుంటూ ప్రభు రాకడ దినము సమీపిస్తుంది గనుక మనము జాగ్రత్త వహిస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయం ప్రభు తన మెల్లనైన స్వరమును మనకు వినిపింపచేసి దేవుని మనస్సులో మీ విషయమై కలిగి ఉన్న ఆలోచనను ప్రభు రాత్రి మనందరితో తెలియచేసి మాట్లాడునుగాక. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, నేను బైబిల్ తెరవమన్నప్పుడు మీరు బైబిల్ తెరుద్దు, కానీ అప్పటి వరకు మీ బైబిల్ అన్ని ప్రక్కన పెట్టండి. చక్కగా చేతులు కట్టుకొని నా వైపు చూస్తూ నేను మాట్లాడే మాటలు మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఆలకించండి, ఆలోచించడానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినాలి. మాట్లాడే వారి వైపు చూస్తూ వినడం మర్యాద. మీరెవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు
మీ మాటలు వింటున్న వారు మీ వైపు చూడకుండా కాస్త నిర్లక్ష్యంగా ఇటు అటు చూస్తూ వారు కాస్త నిర్లక్ష్యంగా ఉంటే మీకు కోపం కలుగుతుంది. మరి నీ మాట వినకపోతే నీకు అంత కోపం కలుగుతూ వినట్లేదన్న అభిప్రాయం కలిగినప్పుడు నీకు అంత బాధ కలిగితే మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వైపు చూడాలి కదా. కాబట్టి విధేయులైన దేవుని బిడ్డలుగా చక్కగా దేవుని మాటలు మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. దానికంటే ముందుగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు స్పష్టంగా తెలియచేస్తాను, జాగ్రత్తగా వినండి. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ద హోలీ బుక్ విచ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ద బైబిల్, ఇది రాతపూర్వకమైన గ్రంథము అని మనము చెప్పడం కన్నా అలంకారపూర్వకమైన గ్రంథం అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ మాటల పరమార్థం ఏమిటంటే, బైబిల్లో రాయబడిన మాట ఒకటైతే దాని వెనక ఉన్న మర్మము మరొకటి. ఉదాహరణకి, ఒక కాలము రాబోతున్నది, ఆ కాలమున తల్లిదండ్రులే వారి బిడ్డలను చంపుకొని వారిని వండుకొని తింటారు అని రాయబడి ఉంది. A time will come when parents will kill their children and eat them. ఇదేమిటి, కన్న తల్లిదండ్రులు బిడ్డలను చంపుకొని వండుకొని తినడమా? తిండి కరువైతే ఏ ఆకులో గడ్డో తిని బతకాలి, కానీ కన్న బిడ్డలను చంపుకొని తింటారా అని శారీరకంగా అక్షరార్థకముగా ఆలోచించి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేవారు ఉన్నారు. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, వాక్యాన్ని తప్పుగా బోధించే సేవకులు సహితం ఉన్నారని చెప్పడానికి సందేహం లేదు. అలా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట అక్షరార్థకమైనది కాదు. కొన్ని మాటలు సూటిగా మనల్ని హెచ్చరించుటకు రాయబడిన మాటలైతే, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట ప్రతి వచనం వెనుక మికుటమైన ఒక మర్మం, మికుటమైన ఒక ఆలోచన, సత్యము రహస్యము దాగి ఉన్నదన్న విషయాన్ని దేవుని బిడ్డలు తెలుసుకోవాలని ప్రభుపెట్ట మనవి చేస్తున్నాను. ఇటీవల ప్రాంతంలో మేము ఒక ప్రాంతానికి పరిచయం చేయడానికి వెళ్ళాం. భయంకరమైన వ్యభిచారము చేస్తున్న వారి మధ్యలోనికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించి వారిని ఆ భయంకరమైన ఊబిలో నుండి బయటకు తీసుకొని రావాలని మేము ప్రయత్నించి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు అందులో ఒక వ్యక్తిని అడిగాం, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఇది భయంకరమైన పాపము కదా, అలా మనం చేయకూడదు కదా అని మేము వారితో మాట్లాడుతూ, ఇది ఒక మానవత్వం కదా, ఏ మతం బోధించేది కాదు కదా, ఇది ఒక మానవత్వ స్వభావం కదా, ఇది తప్పు కదా అని ఆ వ్యక్తితో మేము మాట్లాడుతుంటే, ఆ వ్యక్తి చెప్పిన గుండెలకు హృదయానికి హృదయ విదారకమైన మాటని తెలుసా, మాకు కూడా ఇష్టం లేదయ్యా ఈ పని చేయడం, మా తల్లిదండ్రులే మమ్మల్ని ప్రేరేపించారు, మా తల్లిదండ్రులే ఈ ఊపిలోనికి దింపారు, ఈ పిల్లల చేత భయంకరమైన పాపాన్ని చేసి వారి సంపాదనతో బ్రతుకుచున్న తల్లిదండ్రులు భూమి మీద ఉన్నారని చెప్పడానికి గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడు చెప్పండి, పిల్లల్ని చంపి వారిని చావును గోతిలోనికి నెట్టి వారు చేస్తున్న భయంకరమైన క్రియల వలన వచ్చిన సంపాదనతో బ్రతుకుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను చంపి తింటున్నవారు కాదా? You need to understand the mystery behind every word in the word of God. Parishuddha granthamulo vakyamu venaka daagina marmanni arthamu chesukovadaniki prayatninchali. Bible lo vistaramaina charitra undandi, lots and lots of history. Meeru parishuddha granthanni jagrataga chuste dadapuga 70% బైబిల్లో చరిత్రనే ఉంది, చరిత్రనే ఉంది. అలాగని బైబిల్ని చారిత్రాత్మకమైన పుస్తకం అనలేం కదా. చరిత్ర ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ హిస్టారికల్ బుక్ అని ఎలా చెప్పగలము? ఖచ్చితంగా హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది, బట్ ద హిస్టరీ హ్యాస్ అ మిస్టరీ హిడెన్ బిహైండ్ ఇట్. ఆ చరిత్ర వెనుక ఒక మర్మం, సంఘానికి దేవుడు నేర్పించాలనున్న అనుకుని ఆశించిన పాఠాలు ఆ చరిత్రలో దాగి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట వెనుక మనం నేర్చుకోవలసిన పాఠాలు మర్మాలు దాగి ఉన్నాయి.
ముఖసూటిగా మాట్లాడతాను, సూటిగా మాట్లాడడం నాకు అలవాటు కనుక మీకు మాట చెప్తాను. నువ్వే బైబిల్ కాలేజీకి వెళ్ళు, ప్రపంచంలోనే అగ్ర ఉన్నత స్థానంలో ఉన్న బైబిల్ కాలేజీకే వెళ్ళు, లేకపోతే ఎంత జ్ఞానమైన సంపాదించుకొని ఎన్ని డిగ్రీలైనా సంపాదించుకో, ఎన్ని డిగ్రీలు సంపాదించు, ఎంతైనా చదువుకో. నువ్వెంత చదువుకున్నా, నువ్వెంత జ్ఞానవంతుడవన్నా, ఎంత థియాలజీ నేర్చుకున్నా, ఒక మాట నిగుటమైన సత్యం ఏంటో తెలుసా? నీవు మోకాళ్ళ మీదకి వచ్చిన దేవునితో గడిపే వరకు రహస్యములను దేవుడు నీకు బయలుపరచాడు. మర్మములు బయలుపరచబడాలి అంటే ఆత్మమూలముగా దేవుడు వాటిని బయలుపరుస్తాడు, తప్పితే మానవ జ్ఞానానికి అర్థము కాని సత్యములు బైబిల్లో దాగి ఉన్నాయి. ఈ మాట నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మీరు తీయవలసిన పని లేదు, కానీ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3:5 ఏమని రాయబడి ఉందో తెలుసా? ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు దేవుడు ఎవ్వరికి బయలుపరచలేదు. ఓ రోజున ఒక వ్యక్తి ఆశీర్వదింపబడిన తర్వాత ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా వెళ్ళిపోతూ వాడికి డౌట్ వచ్చింది, ఇంతకీ నేను రాత్రిదంతా పోరాడింది ఎవరితోటి, ఇంతకీ రాత్రంతా నేను కాళ్ళు పట్టుకొని మనవి చేస్తుంది ఎవరితోటి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా నీ పేరేంటి అని అడిగితే యాకోబుతో దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? నా పేరుతో నీకు అనవసరం, నా పేరు చెప్పాల్సిన పని నీకు లేదు, నా పేరు నేను నీకు చెప్పను అని అన్న దేవుడు పేరు చెప్పలేదు, కానీ పేరు అడిగినందుకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుడు పంపించేశాడు. అంటే ఆశీర్వాదాలు ఇవ్వడానికైనా ఇష్టపడ్డాడు, కానీ తన పేరు, తన నామమును వారికి బయలుపరచడానికి ఇష్టపడలేదు. దైవజనుడైన మోషే దేవునితో సంభాషించి, దేవునితో మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత, ఇదంతా బాగానే ఉంది కానీ ఒకవేళ ఫరో నన్ను పిలిచి నిన్ను పంపిన దేవుడు ఎవరయ్యా, ఆ దేవుడి పేరేమిటి అని అడిగితే నేనేమని చెప్పాలి, నీ పేరేంటయ్యా అని అడిగితే చెప్పకయ్యే నా దేవుడు అంటాడు, నా పేరు చెప్పాల్సిన పని లేదు, వారికి చెప్పాల్సిన మాట ఒకటే, నేను ఉన్నవాడను అనువాడను. అంతటి పరిశుద్ధుడైన మోషేకు బయలుపరచబడని రహస్యాలను నేను ఈ మాట చెప్పగానే మీరు గట్టిగా స్పందించి ఆమెనని చెప్పగలగాలి, సిద్ధంగా ఉండండి. ఎంత ప్రాధేయపడినా తన పేరును దేవుడు యాకోబుకు బయలుపరచని దేవుడు, ముఖాముఖిగా మాట్లాడిన పరిశుద్ధులకు తన పేరు బయలుపరచని దేవుడు, పాత నిబంధన కాలములో ఎందరు ప్రాధేయపడినా, ఎందరు గోజాడినా, ఎంత ఏడ్చినా, ఎంత ప్రయాసపడినా వారికి తన పేరు బయలుపరచని దేవుడు, మర్మమయ్యున్న ఆ విషయాలను క్రొత్త నిబంధన సంఘమైన మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా ఆమెను చెప్పండి, హల్లెలూయా. మిస్టరీస్ వర్ నాట్ రివీల్డ్ టు ఎనీ సెయింట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. రహస్యములు పాత నిబంధన పరిశుద్ధులకు దేవుడు బయలుపరచలేదు. ఆ మర్మములను, ఆ సత్యములను ఈనాటి క్రైస్తవ సంఘానికి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. కొందరు ప్రార్థిస్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంది, నేనే నవ్వుకుంటున్నానంటే ఆ పాత నిబంధన పరిశుద్ధులు ఎంత నవ్వుకున్నారనేది నాకు అర్థమైంది. ఒక ఆవిడ లాగే ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ పాస్టర్ గారు, అబ్రహాము దేవా, ఇంకా మీరు చెప్పొచ్చు చాలా జ్ఞానవంతులు, ఇసాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తుంటే ఈ అబ్రహాము, ఇసాకు, యాకోబులు నోటి మీద కష్టి పెట్టుకుని నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారు తెలుసా? ఒరే భక్తుడా, మీకున్న ధన్యత మాకు, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా, మేమేమో కొత్త నిబంధన సంఘానికి దేవుడు అయిన దేవా అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మనమేమని ప్రార్థన చేస్తున్నాము? పాత నిబంధన పరిశుద్ధులకు దేవుడు అయిన దేవా, మీకు మా చెప్పన, క్రొత్త నిబంధన సంఘము కొరకే దేవుడు పాత నిబంధన ఏర్పాటు చేశాడు. వాళ్ళ తర్వాత మనమే, కానీ మనము దేవుని ఏర్పాటులో ప్రథమ స్థానమును పొందిన వారం. అందుకే వారికి మరుగు చేసిన మర్మములను ఆ కడవరి దినాలలో సంఘమయ్యున్న మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు.
ప్రైజ్ ద లార్డ్. నేను అనుకుంటాను ఆత్మ ద్వారా ఆ రోజున పరిశుద్ధ గ్రంథము రాసిన పరిశుద్ధులకు కూడా అర్థము కాని విషయాలు ఈ రోజున దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఒకసారి ఆమెన్ చెప్పచ్చా? ఆమెన్ చెప్పచ్చా? అందుకే చరిత్ర వెనుక ఒక మర్మం అనండి. చరిత్ర వెనుక ఒక, ప్రతి వచనం వెనుక ఒక, ప్రతి మాట వెనుక ఒక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మర్మములలో నుండి ఈ రాత్రి ఒక చక్కటి మర్మాన్ని మీ ముందు పెడతాను. మీరు చాలా జాగ్రత్తగా ఆత్మావేశము కలిగిన వారిగా మీరు దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మంచి బిడ్డలందరూ ఒక్కసారి మీ కుడి చేయి పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా. రైట్, ఇక జాగ్రత్తగా మాటలు వినాలి. నేను చెప్తున్న చరిత్రను వింటూ ఉండండి. దాని వెనుక ఉన్న మర్మాన్ని గురించినటువంటి ఆలోచన మీ మనస్సులో మెదులుతూనే ఉండాలి. ఓకే, రైట్. ఇశ్రాయేలీయుల చరిత్రలో జరిగిన ఒక అద్భుతమైన యుద్ధం ఈ రాత్రి మీ ముందు పెడుతున్నాను, వినాలి. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక అద్భుతమైన యుద్ధాన్ని గురించి ఈ రాత్రి మీ ముందు పెడతాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు మిద్యానీయులకు అమాలేకీయులకు మధ్య ఒక భయంకరమైన యుద్ధం. హలో, వింటున్నారా? ఒక ప్రక్క ఎవరున్నారమ్మా? ఇశ్రాయేలీయులు. రెండో ప్రక్క ఎవరున్నారు? మిద్యానీయులు, అమాలేకీయులు. బాగా వినండి. ఇశ్రాయేలీయుల సైన్యమేమో కేవలము 300 మంది మాత్రమే. ఎంతమంది? అటు ఈ శత్రువుల సైన్యములో సుమారుగా ఖచ్చితంగా లెక్కకడ లేదు కానీ సుమారుగా ఇశ్రాయేలీయుల సైన్యము కంటే 100 రెట్లు అధికమైన సైన్యం అక్కడ ఉంది. ఎంత అంచనా వేసుకున్నా అమాలేకీయులు, మిద్యానీయులు ఆ దినములలో వారు ప్రయాణము చేస్తున్న కాలమున విస్తారమైన సైన్య బలము కలిగిన వారు కనుక అంచనా ప్రకారం ఎటు కాదన్నా 300,000 మంది ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు? కొంచెం గట్టిగా. ఇటు ఇశ్రాయేలు సైన్యం ఎంతుంది? 300 మంది. అవతల శత్రువులు ఎంతమంది ఉన్నారు? 300,000 మంది. అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఈ 300 మంది యుద్ధానికి పోతే, నా మాట జాగ్రత్తగా వినాలి, మీకు నచ్చితే చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఈ 300 మంది యుద్ధానికి పోతూ కత్తులు తీసుకెళ్లేదు. అమ్మా వింటున్నారా? డాలు తీసుకెళ్లేదు. వీళ్ళు బల్లెములు తీసుకోబోలేదు. వీళ్ళు దాన్ని ఏమంటారమ్మా, ఈట తీసుకోబోలేదు. మరణ ఆయుధాలు తీసుకెళ్లేదు. జాగ్రత్తగా వినండి, ఈ 300 మంది ఒక్కొక్కడి దగ్గర ఒక బూర, ఒక్కొక్కడి దగ్గర ఒక బూర, ఒక్కొక్కడి దగ్గర ఒక దీపము, ఒక్కొక్కడి దగ్గర ఒక కుండ. అంటే ఒక్కొక్కడి దగ్గర ఏమేమున్నాయి? ఒక బూర ఉంది, ఒక దీపం ఉంది, ఒక కుండ. ఈ 3 వస్తువులు పట్టుకొని శత్రువుల దగ్గరికి వెళ్ళి నిలబడితే వాళ్ళని చూసిన అమాలేకీయులు, వాళ్ళని చూసిన మిద్యానీయులు నిలబడలేక శత్రువులు పారిపోయారు. మా బ్రదర్స్ ఎవరు చప్పట్లు కొట్టడానికి మనసు లేకుండా ఉన్నారా? అసలు చేతులే లేవా? అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఓసారి మంచోళ్ళందరూ చేతుల పైకి గట్టిగా ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మళ్ళీ చెప్తారు, బాగా వినండి. బూరలు పట్టుకున్నారంట, రెండవది దీపాలు పట్టుకున్నారంట, మూడవది కుండలు పట్టుకున్నారంట. కుండలు, దీపాలు, బూరలు పట్టుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్తే వీళ్ళని చూసిన శత్రువులు ఏమైపోయారంటమ్మా? పారిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతం చెప్పనా? కత్తి ఉపయోగించకుండానే శత్రువు పారిపోయాడు, డాలు ఉపయోగించకుండానే శత్రువు పారిపోయాడు, రక్తము వలకకుండానే శత్రువు పారిపోయాడు, యుద్ధము చేయకుండానే, మరణకాండ జరగకుండానే శత్రువు వెనుతిరిగి పారిపోయాడు. ఆమెన్ చెప్పరే, ఆమెన్ చెప్పరే. అంతట్లో ఆగిపోలేదు వీళ్ళు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు వెళ్ళి ఆ 2 రాజ్యాల రాజులను పట్టుకొచ్చారు. ఒకటి పేరేమో ఓరేబు, ఒకటి పేరేం పేరమ్మా? హోరేబు కాదమ్మో, ఓరేబు. రెండోవాడి పేరేమో జయేబు. రెండోవాడి పేరేం పేరమ్మా? వీళ్ళెవరంటే మిద్యాను, అమాలేకీయుల రాజులు.
వాళ్ళిద్దరి తలకాయలు నరికి, ఆ ఇద్దరు తలకాయలు నరికి ఆ తలకాయలు నది దాటించి గిద్యోను చేతిలోనికి తీసుకొని రాగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీల ముందు శత్రువులు నిలబడలేకపోయారు. ఇశ్రాయేలీలు శత్రువుల తలలు నరికి వారి సేనాధిపతి అయిన గిద్యోను యుద్ధకు తీసుకొని రాగలిగారు. వింటున్నారా? వింటున్నారా? ఇశ్రాయేలీలకు యుద్ధము చేయకుండానే, రక్తము ఒలికించకుండానే, కష్టపడకుండానే, ప్రయాసపడకుండానే బూరలు పట్టుకొని పోయి, కుండలు పట్టుకొని పోయి, దీపాలు పట్టుకొని పోయి శత్రువులను తరమగలిగారు. ఓ మంచి మాట చెప్తాను, మీరు అందరు గట్టిగా ఆమెను అంటారా, హుషారుగా అనాలి. వింటున్నారా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన జయం ఈ రాత్రి దేవుని బిడ్డలకు ప్రభు అనుగ్రహించునుగాక. నిన్ను చూడగానే శత్రువు తరుముకుంటూ పారిపోవునుగాక. నిన్ను చూడగానే శత్రువు వెనుతిరిగి చూడకుండా వాడు పారిపోవునుగాక. నీ శత్రువు తల నరికి వేయబడునుగాక. ఏమిటో మా చేతులు పైకెత్తరా, మీ చేతులు తింటుకు మాత్రమే ఉపయోగించుదరా, నేను అసలే మంచోడిని కాదు. చేతులందరూ పైకెత్తి గట్టిగా ఆమెన్ చెప్పండి. మంచోళ్ళు మాత్రమే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రవచనం ఎత్తి రాత్రి మాట్లాడుతున్నాను. 21 రోజుల ఈ ఉపవాస పండుగల ముగింపు దినమున దైవజనుడిగా మాట్లాడుతున్నాను. ఉపవాసము చేసిన సంఘమ, ఉపవాసము చేసిన దైవజనుడా, ఉపవాసము చేసిన దేవుని బిడ్డ, ఈ రోజు వరకు నీ ముందు ఏ శత్రువు బలముగా ఉన్నాడు, ఈ రోజు నిన్ను సంహరిస్తున్న శత్రువు ఎవరో, ఈ రోజు నిన్ను భయపెడుతున్న శత్రువు ఎవరో, నీ కుటుంబాన్ని తలముచున్న శత్రువు ఎవరో, నిన్ను హింసిస్తున్న శత్రువు ఎవరో, నిన్ను బాధ పెడుతున్న శత్రువు ఎవరో, నీవు చూడకుండానే వాడు తరిమి వేయబడునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు మంచి మాట చెప్పన, ఈ మాటకు మీ చేతులు గట్టిగా ఆమెన్ చెప్పాలి. మన యేసయ్య శిలువ మీద వ్రేలాడి అపవాది తలకాయ చితకదొక్కిన దేవుడు మనల్ని ఓడిపోవడానికి పిలిచిన వాడు కాదు ఆయన. యేసు నామములో ఈ రాత్రి చేరిన సంఘానికి ఒక గొప్ప జయమును ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి కుటుంబానికి గొప్ప జయము దేవుడు అనుగ్రహించునుగాక. ఓటమి పడి కన్నీళ్లతో నలిగిపోతున్న ప్రతి వ్యక్తికి ఈ రాత్రి విజయోత్సవాలతో నా దేవుడు ఊరేగించునుగాక. ఆమేన్. స్తోత్రం చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టండి. జయమును ఈ రాత్రి నా దేవునికి సొంతము చేయునుగాక. ఆమేన్. బిడ్డ, ఈ రాత్రి నువ్వెక్కడ ఓడిపోతున్నావు, ఈ రాత్రి నువ్వెక్కడ జయమును పొందలేకపోతున్నావు, నీ పరీక్షలో ఓడిపోయావా, నీ బ్రతుకులో ఓడిపోయావా, నువ్వెక్కడ పడిపోయావు, శత్రువు నిన్నెక్కడ పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు, శత్రువు నిన్నెక్కడ వెనుకకు పంపాలని ప్రయత్నిస్తున్నాడు, ఏ విషయములో నీకు దుఃఖాన్ని కలగజేస్తున్నాడు, ఏ విషయములో నీకు బాధ కలగజేస్తున్నాడు, శత్రువు నీ పైన విసిరిన పంజా ఏ విధంగా వేశాడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాడు ఏ పంజా విసిరినా, వాడు ఏ ఆయుధం వాడినా, అమ్మో వాడు ఇలా పెడుతున్నాడు, అమ్మో వాడు అలా పెడుతున్నాడు, ఏహే వాడిని ఏమైనా చేసుకోనివ్వండి, ఈ రాత్రి యేసు నామములో మనకు జయము కలుగునుగాక. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీ గుండెలపైన రాసుకోండి, మన దేవుడు ఓడిపోవడానికి పిలిచినవాడు, ఆయన నామములో మనకు జయమును ఇవ్వడానికి పిలిచిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు అక్షరార్థకముగా చరిత్రలో జరిగిన సందర్భం. ఒకసారి ఆ మాట చూద్దాం. ఇప్పుడు న్యాయాధిపతుల పుస్తకం 7:25 ఆ మాటలు దాగి ఉన్నాయి. న్యాయాధిపతుల పుస్తకం, ద బుక్ ఆఫ్ జడ్జెస్, chapter 7:25. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జేయబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి, జేయబు ద్రాక్ష తొట్ల యొద్ద జేయబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి.
మరియు ఓరేబు జయేబుల తలలను నరికి యోర్దాను అవతల గిద్యోను యుద్ధకు తీసుకొని వచ్చిరి. నేను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు మీకు కనపడ్డాయా? బైబిల్లో కనపడ్డాయా? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన అద్భుతమైన జయం ఇది. ఆమేన్. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలకు శత్రువులైన మిద్యాను రాజు, అమాలేకు రాజు నరకబడినట్లుగా, చంపబడినట్లుగా, తరమబడినట్లుగా ఈ రాత్రి నీ శత్రువు కూడా తరిమి వేయబడునుగాక. నీ శత్రువు చంపబడునుగాక. నీ శత్రువు సహితము నరికి వేయబడునుగాక. ఎవడి శత్రువు? మొదటి పేతురు పుస్తకం 5:8 ఉంది. ద బుక్ ఆఫ్ 1 Peter 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది, యువర్ ఎనిమీ, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే ఎవని మింగుదునా అని వాడు ఎదురు చూస్తా ఉన్నాడు. వినండి, వినండి. హలో, కొందరి జీవితాల్లో నిరుత్సాహము ద్వారా నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి ఇలాగే సభ జరుగుతూ ఉంది. నేను వాక్య పరిచయం చేస్తూ ఉన్నాను. సభలో ఒక సహోదరి వాక్యాన్ని వింటూ ఉంది. అంతా విన్నాక చివరిలో ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు కన్నీళ్లతో వేదిక దగ్గరికి వచ్చింది. ఒక్కసారి మీతో ప్రార్థన చేయించుకుంటానయ్యా, ఆశపడుతుంది కదా, కన్నీళ్లతో ఉంది. సేవకు మేము పిలువబడిందే దాని కొరకు కదా. ఒక విశ్వాస నిరుత్సాహంగా వెళ్ళొద్దు కదా. ఏమో, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆమె జీవితంలో ఏదైనా మేలు చేస్తే ఆ బహుమానం నాకే మిగిలిపోతుంది కదా, టెక్కులు కొట్టడానికి నన్ను దేవుడు పిలవలేదు కదా అని వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తే ఆ సహోదరి తన జోబులో నుంచి ఒక బాటిల్ తీసింది. ఏంటమ్మా అంటే, నేను చచ్చిపోదామని వెళ్తూ వెళ్తూ పాయిజన్ తాగి చనిపోదామని వెళ్తూ వెళ్తూ సభ జరుగుతుంటే కాసేపు దేవుని దగ్గర కూర్చుంటే చనిపోయిన తర్వాత పుణ్యమైనా దక్కుద్దేమోనని కూటానికి వచ్చానయ్యా. ఈరోజు మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు. చనిపోవాలనుకున్న నాలో ఒక ఆశను పుట్టించాడు. ఇక నేను చావన్ పాస్టర్ గారు, నేను బ్రతుకుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు జీవితాలలో నిరుత్సాహము ద్వారా నిన్ను చంపడానికి శత్రు ప్రయత్నిస్తున్నాడు. కొందరి కుటుంబాలు అసంపన్నమై దుఃఖము సమస్యల చేత నలిగిపోతున్నారు. ఏదో ఒక విధమైనగా, ఏదో ఒక రీతిగా సాతాను నిన్ను పడగొట్టాలని సమస్యలు వాడు పుట్టించి నిన్ను బాధపరిచి. ఒక్క మాట చెప్పనా, దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, ప్రార్థన చేసుకునేవాళ్ళం, బైబిల్ చదివేవాళ్ళం, ప్రసంగాలు వింటున్న వాళ్ళం, సరి చేసుకుంటున్న వాళ్ళం, కన్నీటి ప్రార్థన మాకు తెలుసు అని ప్రార్థిస్తున్న అనేకుల విశ్వాసుల కుటుంబాలలోనే, నాకు బయట విషయం అవసరం, విశ్వాసుల కుటుంబాలలోనే తీరని సమస్యల చేత అల్లాడిపోతున్న వారు లేరా? 24 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ప్రార్థన ప్రార్థనని పోరాడుతూ విశ్వాస జీవితం చేస్తున్న వారి కుటుంబాల్లో సమస్యలు విలయతాండం ఆడట్లేదా? ఎందరో సేవకుల కుటుంబాల్లో సమస్యలు, ఎందరో విశ్వాసుల కుటుంబాల్లో అసమాధానం, నెమ్మది లేకపోవడం, ఆర్థిక సంక్షోభం, వ్యాధుల వలయం, రోగాలు. కొన్ని సందర్భాలలో మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ తప్పు చేసాము, ఈ సమస్య వచ్చింది, మనం ఏ నేరము చేయకపోయినా ఈ సమస్య వచ్చి నా తల చుట్టుకుందే అని బాధపడుతున్న విశ్వాసులు కూడా ఉన్నారని చెప్పడానికి సందేహం లేదు. మరొక మాట చెప్పనివ్వండి, నీ సమస్య ఎంత భయంకరమైందైనా, నీ సమస్య ఎంత పెద్దదైనా, ఇస్రాయేల్ సైన్యం ఎంతమ్మా? కొంచెం గట్టి. ఎంతమంది అమ్మా? శత్రు సైన్యం ఎంతమ్మా? మీరు చెప్పండి, ఇస్రాయేల్ బలము కంటే శత్రు బలం ఎంతుంది? కొంచెం గట్టి. ఎంతుందమ్మా? చాలా ఎక్కువ, చాలా పెద్దది. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం.
ఆలోచన చేయండి. నువ్వు అనుకుంటున్నావేమో, నేను చాలా చిన్నవాణ్ణి, నా శక్తి చాలా కొంచెం, నా బలము చాలా కొంచెం, నా సామర్థ్యం చాలా కొంచెం. అయితే నా ముందున్న శత్రువు మహాశక్తిమంతుడు, ఇంతటి శ్రమను తాళుకోడు, నా వలన కావట్లేదు, వాడు చాలా బలంగా ఉన్నాడు, వాడు చాలా శక్తివంతంగా ఉన్నాడు, సమస్య చాలా పెద్దది, ఇబ్బంది చాలా పెద్దది, అమ్మో లక్షల, అమ్మో భయంకరమైన రోగమా, అమ్మో ఇంత భయంకరమైన పరిస్థితియా. ఒక్క మాట చెప్పనివ్వండి, నీ శత్రువు ఎంత బలమైన వాడైనా, నువ్వెంత చిన్నవాడివైనా, ఏమే శత్రువు ఎంత బలమైన వాడైనా, నువ్వెంత చిన్నవాడివైనా, దావీదు చేతిలో గొలియాతును పడగొట్టినవాడు. ఆమెన్ చెప్పరే. దావీదు చేతిలో గొలియాతును పడగొట్టినవాడు, ఇశ్రాయేలు సైన్యాల ముందు రాజ్యాలను నేల కొరిగించినవాడు, ఈ రాత్రి నీ జీవితంలో నీ ముందు నిలిచిన పెద్ద పెద్ద సమస్యలన్నీ యేసు నామములో నీ కాళ్ళ క్రింద అణగదొక్కబడునుగాక. ఆమెన్ చెప్పండి. ఇది కొత్తగా నేనేదో ప్రవచనం ఎత్తి చెప్తున్నాను, అయ్యగారు ప్రవచనం చెప్పేశారు, ప్రవచనం చెప్పేశారు అని ఫీల్ అవ్వకండి. ఇది నేను చెప్పిన ప్రవచనం కాదు, బైబిల్లో ఉన్నమాటే. ఆమెన్. ఎక్కడున్నమాట చూద్దాం ఒకసారి ఆ మాటని. రోమీలకు రాసిన పత్రిక 16:20, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 16:20. సమాధానకర్తయగు దేవుడు, ది గాడ్ ఆఫ్ పీస్, సాతానుని మీ కాళ్ళ క్రింద, మీ శత్రువైన సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. బిడ్డ ఒకసారి నా వైపు చూడు, ఎవరి కాళ్ళ కింద? సాతాను కాళ్ళ క్రింద. చాలా గొప్పదానివే. సాతానును ఎవరి కాళ్ళ కింద తొక్కిస్తాడంట? అమ్మా నన్ను చూసి చెప్పు బిడ్డ, మైక్లో చెప్పు, నన్ను చూసి ఎవరి కాళ్ళ కిందమ్మా? మీ కాళ్ళ క్రింద. మీ అంటే ఎవరు? మా కాళ్ళ కింద. మన కాళ్ళ కింద. బహువచనం అది ఏకవచనం? మా కాళ్ళ క్రింద. బహువచనం కాదు, నా కాళ్ళ కింద. అది ఇప్పుడు అందరూ ఆ మాట చెప్పండి, ఎవరి కాళ్ళ కింద? ఇంకొంచెం గట్టిగా ఒకసారి మీ చేతులన్నీ పైకి ఎత్తండి, మీ పిడికిలు గట్టిగా బిగించండి, గట్టిగా బిగించండి. ఇప్పుడు నాతో చెప్పండి, నా యేసయ్యా నా శత్రువును నా కాళ్ళ క్రింద అతి త్వరలో తొక్కించబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నుంచి నీ సమస్యలకు విడుదల కాబోతుంది, ఈ రాత్రి నీ బంధకాలను తెగిపోబోతున్నాయి, ఈ రాత్రి నీ వ్యాధులన్నీ తొలగించబడబోతున్నాయి, ఈ రాత్రి నీ కుటుంబానికి సమాధానం. చెప్పరేంటి భక్తులారా? ఆమెన్. గేదమేన్ అరిచినట్టుంది, స్తోత్రం కలుగునుగాక. మీ ఉద్యోగం పోడుగాను, కాస్త ఆత్మ సంబంధమైన ఉద్యోగం కలిగి ఉండి ఒకసారి మంచిగా ఆమెన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఈ రాత్రి ఏడుపుతో కన్నీళ్లతో వచ్చిన నీవు గుండె నిండా సంతోషము ముఖం మీద నవ్వుతో నువ్వు తిరిగి వెలుదువుగాక. ఓ గొప్ప నిరీక్ష నీలో దేవుడు పుట్టించునుగాక. నీ ఆశ భంగము కానేరకుండునుగాక. ఈ రాత్రి జయము మనకు సొంతమగునుగాక. మనకు కాదు, ఎవరికి? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన మాట చెప్పనా? అరే ఐగుప్తునే చంపిన వాళ్ళం మేము. ఎవరిని మాట్లాడాలి? ఐగుప్తు లాంటి ప్రపంచములో అగ్రస్థాన సైన్యాలనే నేల కొరిగించి ఎర్ర సముద్రంలో వారిని సజీవంగా సమాధి చేసి అట్టహాసంగా మా ముందొచ్చిన శత్రువులను సంహరించి అద్భుతమైన ప్రయాణం చేస్తున్న మాకేంటి, మాకేంటి? ఏమంటారు, నాకు ఆ పదం రావట్లేదు. స్తోత్రం. మాకెవడు సాటి అండి, మేము ఎవరినైనా వేసేయగలం, ఏ రక్తం జయి, మేము ఎవరినైనా చంపేయగలం అనుకుంటున్నారు ఎవరు? కొంచెం గట్టిగా. ఇస్రాయేల్, అలాంటి ఇస్రాయేలీయులు యుద్ధం చేస్తూ 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 ఎరికో దాటిన తర్వాత, హలో వింటున్నారా, ఏం దాటిన తర్వాత ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారంట, దాని పేరు హాయి. ఏం పేరమ్మా? హాయి అన్న మాటకు అర్థము చిన్నది. ఏం పేరమ్మా? ఐగుప్తు లాంటి అగ్ర సైన్యాలనే నేల కొరగదీసిన వాళ్ళు హాయి మాకెంత, హాయి మాకెంత,
సరే ఇప్పుడు మనం సందర్భం చూద్దాం. 300,000 సైన్యము కలిగినటువంటి మిద్యాను అమాలేకులనే యుద్ధము చేయకుండా తరమగలిగిన వాళ్ళము మాకు హాయి. గట్టిగానండి, ఎంత ప్రైజ్ ద లార్డ్. యుద్ధము చేయకుండానే బూరలు ఊదుకుంటూ ఎరికో పట్టణాన్ని నేలమట కూల్చగలిగిన మాకు హాయి అనుకున్నారు. ఏ చిన్నదే కదా అని యెహోషువ నాయకత్వంలో కేవలము 3,000 మంది మాత్రమే యుద్ధానికి వెళ్ళారంట. ఎంతమంది అమ్మా? అసలు లెక్కకు హాయి మీద 3,000 మంది కూడా చాలా ఎక్కువే. వెళ్తే యుద్ధం చేయకుండానే శత్రువులను చూసి భయపడిపోయి వీళ్ళతో గెలవడం మనకు సాధ్యం కాదని భయపడి వెనక్కి పారిపోయి వచ్చారంట. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఐగుప్తు లాంటి అగ్రదేశాలను కూల్చివేయగలిగిన వాళ్ళు, మిద్యాను సైన్యాన్ని తరిమిగొట్టి, అమాలేకు సైన్యాన్ని తరిమిగొట్టి, వారి రాజులను తలకాయలు నరికి గిద్యోనులకు తీసుకొని రాగలిగిన ఇశ్రాయేలీయులు హాయి మీద ఎలా ఓడిపోయారు? హాయి మీద పొరి హాయి పెద్దదా చిన్నదా? పెద్ద పెద్ద సమస్యలను జయించిన వారు ఇప్పుడు చిన్న సమస్యలో ఏమైపోయారు? ఓడిపోయారు. ఆ మాకేంటిలే అనుకొని వెళ్ళారు, అయినా యుద్ధంలో జయించలేకపోయారు. తోక ముడుచుకొని వెనక్కి పారిపోయి రావడం జరిగింది. యెహోషువ బిత్తరపోయాడు, ఇది ఎక్కడ వింత? గొప్ప గొప్ప దేశాలను చంపగలిగిన మేము, గొప్ప గొప్ప రాజులను చంపగలిగిన మేము హాయిని ఎందుకు జయించలేకపోయాం? అక్కడ కారణం ఏదైనా ఈ రాత్రి మనము పరీక్షించుకోవలసిన విషయం ఏంటో తెలుసా? కొన్నిసార్లు దేవుడు మనకు తోడై ఉంటానని వాగ్దానం చేసినా కూడా మన జీవితాల్లో ఎందుకు జయము రావడం లేదు? ఒక చిన్న ప్రశ్న వేస్తాను. నీకు వ్యతిరేకముగా పోరాడుచున్న శత్రువు పైన అన్ని విషయాల్లో జయము పొందగలిగావా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యగారు మీ విషయమై మంచి సాక్ష్యం ఇచ్చాడు, కానీ నేను అడుగుతున్నానమ్మా, మీ బ్రతుకులో, మీ జీవితంలో ఎదురైన సాతానుతోనున్న పోరాటములో అన్ని విషయములో మీరు జయమును పొందగలిగారా? పాపము పైన జయము పొందగలిగారా? శరీరము పైన జయము పొందగలిగారా? లోకము మీద జయము పొందగలిగారా? మా చర్చిలో ఆ మధ్య ఒక ఆమె కొత్తగా వచ్చింది. ఆమె మాట అంటే స్తోత్రం, మాట తీస్తే స్తోత్రం, కూర్చున్నా స్తోత్రం, నిలబడ్డా స్తోత్రం, క్లాస్తో మంచిని తాగుతూ ఉంది, గ్లాస్ జారి కింద పడిపోయింది, అయ్యో స్తోత్రం 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 స్తోత్రం, కింద పడ్డ వస్తువుని వంగలేక వంగలేక వంగి వంగి తీస్తున్నా స్తోత్రం దేవానికి స్తోత్రం తండ్రి. ఏది మాట వెనుక స్తోత్రం, మాటకు ముందు స్తోత్రం. ఇవేమో బాగా విశ్వాసిలా కనబడుతుంది అనుకొని మనసులో అనుకున్నాను. అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్తాను కదా, ఆ రోజు ఎందుకో ఆ ప్రాంతం నుంచి వెళ్ళగా నేను సాధారణంగా గృహ దర్శనాలు వెళ్ళినప్పుడు చొప్పి వెళ్ళను, చెప్పకుండా వెళ్తాను, దొంగలు దొరకబడతారని. ఆమె మరి కాపర్ని కదా, తండ్రి కదా, గొర్రెలను గమనించుకోవాలిగా, వాళ్ళు ఏం చేస్తున్నారో చేయరని. ఓ రోజున సాయంకాలం 8:15 నెమ్మదిగా పిల్లి మాదిరి ఇంట్లో పోయినా. నేను పోయేటప్పటికీ ఆ భూతద్దాల ముసలిది, ఏమ్మా భూతద్దాల ముసలిది, టీవీ దగ్గర కూర్చొని చూస్తూ ఉంది. ఆ టీవీలో ఏమొస్తుందో నేను చూడలే, కానీ నేను ముసలిదాన్ని చూస్తూ ఉన్నాను. అందులో వస్తే వస్తున్న నాటకం చూసుకుంటూ ఆహా అని తలకాయ ఊపుతూ ఉంది. నేను వెనక నుంచి నెమ్మదిగా అమ్మా, నా స్వరం గుర్తుపట్టింది కదా, అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. క్షణాల్లో కూర్చోబెట్టింది, మంచినీళ్ళు ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, అంత బాగానే ఉంది. నేను అమ్మా మీరు బాగున్నారా, అయ్యగారు బాగున్నారా, ఆ టీవీ నడుస్తూనే ఉంది. నా నేను వచ్చిన ఆరాటంలో టీవీ బంద్ చేయడం కూడా మర్చిపోయింది, టీవీ బంద్ చేయడం కూడా మర్చిపోయింది. నేను ఇంకా కూర్చొని అయ్యి నాకు సంబంధం లేదు కదా, అయ్యా మీరు బాగున్నారా, అయ్యా బాగున్నాడా, పిల్లలు బాగున్నారా, మీ సమస్యలేంటి, మీ బాధలేంటి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్నీ బాగున్నాయా అడుగుతుంటే స్పీడ్ స్పీడ్ సమాధానం చెప్తుంది, నన్ను వెళ్ళిపోమనా, నాకు అర్థం కాలేదు. సరే ఏమో అర్జెంటుగా ఉందేమోలే, తొందరగా ప్రార్థన చేసి వెళ్ళిపోదామని అమ్మ ప్రార్థన చేసుకున్నామని నిలబడ్డాను.
అయ్యా 2 నిమిషాలు అయి కూర్చోండి, తర్వాత ఎదురు కానినది. అగో ఇప్పటిదాకా ఏం చేసింది? స్పీడ్ స్పీడ్గా విషయాలు చెప్తా ఉంది, తొందరగా నన్ను పంపించేయాలని. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే ఏమైపోయింది? ఒక 5 నిమిషాలు కూర్చోండి అయ్యగారు ఉన్నది. ఏమిటమ్మా ఏమైనా సమస్య అంటే, చక్రవాకం అయిపోయిన తర్వాత ప్రార్థన చేద్దరు కానీ నీ చక్రం తిప్పుతా సైతాన్ మోహన్ దానా. మనసారా ప్రార్థన చేసిన ఈ ముసల్దాన్ ఇంట్లో టీవీ వేలిపోవాలని. మరుసటి రోజే వోల్టేజ్ హై అయిపోయింది, టపేలు మన టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, ఏసీ పోయింది, అన్నీ పోయినాయి. ఆమెన్, హల్లెలూయా. నెల రోజు చర్చికి రాలేదు. ఆ నెల దాటిన తర్వాత ఓ రోజు చర్చికి వస్తూ ఉంది. ఎలాగొస్తుంది తెలుసా? గాయముందినా గొర్రెను నేను. ప్రైజ్ ద లార్డ్. అట్టి స్థితి మీకు రాకుండానుగాక, దానికంటే ముందుగా మీ టీవీలని వేలిపోవునుగాక, లేకపోతే మీ గుడ్లు వేలిపోతాయి. దీనికన్నా అదే మేలుగా, మీరు బాగా విశ్వాసులు నటిస్తూ మంచి ఆరాధన చేస్తున్నారు కానీ మీకు టీవీల పైన జయం కలిగిందా? సినిమాల పైన జయం కలిగిందా? ఈ మధ్య టీవీ సినిమా పెద్దగా ఏం లేదు. ఈ మధ్య పెద్ద సైతం ఏంటమ్మా? మొబైల్ మీద జయం కలిగిందా? 24 గంటలు ఖాళీగా ఉంటే చాలు, ఎవడి మటుకాడు ఫోన్లలో వెళ్ళిపోతాడు. అంటే దాని అదే పోని పెళ్ళి చేసుకున్నవరా, ఫోన్నే పెళ్ళి చేసుకోరాదు. అయ్యగారు ఫోన్ చేస్తారు, రే మీటింగ్ టైం అవుతుంది, పరిచయం ఎక్కడ ఉన్నావురా? అది అయ్యా 5 నిమిషాల్లో వస్తున్నావు. వాడు ఎక్కడో రాజమండ్రిలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఎంతసేపట్లో వస్తాడంట? రెక్కలు ఉన్నాయా? హెలికాప్టర్ ఉందా? పాపం మీద జయము రావట్లేదు, లోకం మీద జయము రావట్లేదు, శరీరం మీద జయము రావట్లేదు. ఒక్కసారి మీ మనస్సాక్షి మీద చేయి వేసుకొని చెప్పండి, దేవుని బిడ్డలారా, పాపం మీద, కామ వికారమైన కోరికల మీద, భయంకరమైన శరీరాశల మీద మీకు జయము కలిగిందా? పాపంపై జయము పొందగలిగారా? నేత్రాశపై జయము పొందగలిగారా? జీవపు డంపం మీద జయము పొందగలిగారా? కొందరికి అధికార వ్యామోహం, కొందరికి హోదా వ్యామోహం, కొందరికి కులకచ్చి. సంఘములో చేరిన తర్వాత జయము రానిది. అయ్యగారు అందరం ఒకటే, అందరం ఒకటే. అసలు విషయం బయటపడేది ఎప్పుడు? పెళ్ళిళ్ళప్పుడు. మా వాళ్ళనే చూడండి, వీడికి ఏమి రాలేదు, జయం రాలే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా ప్రియులారా? దైవజనునిగా మీలో ఒకనిగా దండం పెట్టి చెప్తున్నాను, లోకము, శరీరము, పాపమును, ప్రతి వ్యవస్థ పైన ఈ రాత్రి దేవుని బిడ్డలైన మీకు జయము రావాలి. హల్లెలూయా. ఎందుకు జయము రావాలో తెలుసా? జయించిన సంఘమే, మరలా చెప్తాను, జయించిన సంఘమే మగ శిశువుగా మారి పెళ్లి కుమార్తెగా అలంకరించబడి సింహాసనం మీదకి నా దేవుని ఎందుకు కొనిపోబడుతుంది. సింహాసనం చేరాలంటే నువ్వు జయించాలి, పెళ్లి కుమార్తెగా మారాలంటే నువ్వు జయించాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మీరు ఆమెను చెప్తా ఉండండి. మీరు ఎక్కడ పడిపోతున్నారో అక్కడ నా దేవుడు జయం పొందే కృప మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏ మోడన పడిపోతున్నావో, ఏ విధముగా సాతానుడు నిన్ను పడేయాలని ప్రయత్నిస్తున్నాడో, అట్టి ప్రతి పాపము, శరీరము, లోకం మీద ఈ రాత్రి మీకు జయము కలుగునుగాక. జయించిన సంఘముగా మనం మారిపోదముగాక. ఆమేన్. మన సేవలో స్వస్థతలు లేకపోయినా పర్వాలేదు, ఒక్కరు ఆమెను చెప్పలా. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ఒక సాక్ష్యం చెప్తాను. మా చర్చికి ఒక ముసలమ్మ వచ్చేది. ఈ ముసలమ్మలు నాకు బాధ దొరుకుతారు. పాపం రోగం వచ్చింది, సావు బతుకుల్లో హాస్పిటల్లో వేశారు. దాన్ని ఏమంటారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఎవరైనా పలకరించడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఇలా పాటలుగారిని పిలవండి, పాటలుగారిని పిలవండి అంటాం. ఆ ఇంట్లో ఎవరు రక్షించబడలే, అందరు హైందవులే, అందరు పాపం హైందవ సహోదరులే. వాళ్ళు అనుకున్నారు పాటగారిని కలవరిస్తుంది కదా, ఆయన గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆమెకు నెమ్మదవుతుందేమో, బాగుపడుతుందేమో, స్వస్థపడితే ఆశపడి పాస్టర్ని పిలిపించండి అని మొత్తానికి నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేశారు. అయ్యగారు పలాని పలాని అమ్మ వాళ్ళ మీ పిల్లలు. ఆ అయ్యా చెప్పండి, ఏంటి? అమ్మ అసలు బాగాలేదండి, హాస్పిటల్లో ఉందండి, మీరు ప్రార్థన చేస్తే బాగుంటుంది, మిమ్మల్ని కలవరిస్తూ ఉందంటే. నేను 6 దినమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. ఈరోజు కనుక ఈ అమ్మగారు బ్రతికితే వీళ్ళందరూ రక్షించబడతారు, వీళ్ళందరూ ప్రభు దగ్గరికి వస్తారు.
అని ఆశపడి దినమంతా ఉపవాసం ఉండి హాస్పిటల్కి వెళ్ళారండి భుజాలు చాటేసుకుంటా. ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నా, నా అమ్మగారు ఏమవుతారు, ఇప్పుడు స్వస్థత పొందబోతున్నారు. నేను వెళ్ళాను, అమ్మను చూశాను, నన్ను చూసింది, ప్రార్థన చేశాను, 5 నిమిషాలు భాషల్లో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి యేసు నామములో బిడ్డ దీవించబడను గాక, ఆమెన్ అన్నాను, చచ్చిపోయింది. నేను ఆమెన్ అన్నాను, కీకీకి మనం మోగుతుందా మెషిన్, ఏంద్రా ఈ కీకేం చూస్తే తేడా ఉందని చూస్తే అదేమో ఆగిపోయింది. డాక్టర్ డాక్టర్ ఇంకేం డాక్టర్ ఎప్పుడు బాయ్. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. నేను బయటికి రాగానే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నాకు పని అయిపోయింది అనుకున్నా. అందులో ఒక ఆమె ఉండబెట్టారు, ఈడే చంపేడు మా అమ్మని అనేసి. స్తోత్రం, ఆమెన్. ఒక 5 నిమిషాలు బాధపడ్డాను, కానీ తర్వాత సంతోషం కలిగించిన మాట ఏమిటంటే, ప్రార్థన చేసిన తర్వాతనే మీ యాత్ర ముగించబడ్డది, పరలోకానికి వెళ్ళిపోయింది. మా సేవలో అద్భుతాలు లేకపోయినా పర్వాలే, మా సేవలో ఆశ్చర్యకార్యాలు జరగకపోయినా పర్వాలే, మా సేవలో ఆశీర్వాదాలు లేకపోయినా పర్వాలే, మేమైనా సంఘమైనా లాజర్ మాదిరిగా బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో మా ఒంటి మీద వచ్చిన కురుపులను గిక్కునే దీనాతి దీనమైన దరిద్ర స్థితి కలిగిన పర్వాలే, మేము కోరిందల్లా ఒకటే, మేము పరిపూర్ణలమై జయించిన వారమై యేసయ్య సింహాసనం మీదకి చేరుకోవాలి. కొట్టరే గట్టిగా. అద్భుతమైన మీకు మాట చెప్పనా, మాలాంటి దైవజనులను మీరు పిలుచుకున్నా, స్తోత్రం, వింటున్నారా, మా వలన మీకు ఏ మేలు కలగదు, ఆశీర్వాదాలు అసలే రావు, మేము స్వస్థతలు చేసే బ్యాచి కాదు. కుమారుడు ఆ దేవుడితో మాట్లాడుచున్నాడు, నాకు బయలుపరచబడని చెప్పే బ్యాచ్ అసలే కాదు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఉపదేశానికి అప్పగించుకొని వాక్య ప్రకారమైన జీవితం చేయగలిగితే పరిపూర్ణుడు వై పరిశుద్ధునిగా మార్చబడి నా దేవుని సింహాసనం చేరడం ఖాయం. నమ్మిన వారు గట్టిగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదాలు కావాలా, పరలోకం కావాలా, గట్టిగా చెప్పండి, నిజం చెప్పండి. ఈ తర్వాత అయ్యగారు కోళ్ళు ప్లెత్తున్నాయి, ప్రార్థన చేయండి అన్నవా, ఇరిగిపోవాలని ప్రార్థన చేస్తాను. స్తోత్రం, ఆమె ఏమండి, అలాగంటున్నాను కదా, నా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వకుండా పంపేవాడు కాదు. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకడం నీ పనైతే నీకు కావలసిన వాటిని అడగకుండానే నీ కాళ్ళ దగ్గర నా దేవుడు పడేస్తాడా. నీకు ఏది కావాలన్నా, ఎంత కావాలన్నా అడిగిన దానికంటే అధికమైన దీవెనలు ఇవ్వగల దేవుడా. అయితే నువ్వు చేయాల్సిందేంటి, ఆశీర్వాదాల వెంట పడడం కాదు, నిత్య రాజ్యము కొరకైన ఆశ నువ్వు కలిగిన వాడవై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి మన శత్రుపై మనము జయమును పొందువారిగా ఉండాలి. శత్రు ఎదుట మనం ఓడిపోకూడదు. ఆమెన్. ఈరోజు నువ్వు ఓడిపోతున్నావా, జయం పొందుతున్నావా? హలో, వింటున్నారా? ఈ రాత్రి మీ మీద పంజా విసిరిన శత్రు మీద మీరు జయిస్తున్నారా, మీరు ఓడిపోతున్నారా? జయిస్తున్నారంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మీకు ఓటమి కలిగిందంటే ఈ రాత్రి పరీక్షించుకోవలసిన మాట, ఓటమి కలుగుట గల కారణములు ఏమిటి? వై ఆర్ యు నాట్ ఏబుల్ టు గెయిన్ విక్టరీ అపాన్ యువర్ ఎనిమీ? వాట్ ఈస్ ద రీజన్ యు నాట్ ఏబుల్ టు స్టాండ్? వాట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ఫాలింగ్ డౌన్? నీ శత్రు ముందు నువ్వు ఎందుకు పడిపోతున్నావు? మనల్ని చూసిన అపవాది పారిపోవాలి తప్ప అపవాదిని చూసి మనము పారిపోకూడదు. ఒకవేళ ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నీవు ఓడిపోతున్నట్టుగా ఉంటే ఈ రాత్రి ఎలా జయమును పొందాలి, ఇశ్రాయేలీయులు శత్రువులపైన ఎలా జయమును పొందారో ఒక 4 మాటలు మీకు చెప్పి చాలా వేగంగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకసారి మీ గురించి పైకి గట్టిగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు జయమును పొందుటకు మనము చేయవలసిన కార్యములు అనండి గట్టిగా. చాలామంది ఇటువంటి చూస్తున్నారమ్మా, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, మీరు దేవుని వైపు చూడండి. ఒకసారి అందరు నా వైపు చూసి చెప్పండి. జయమును పొందుటకు
ఏమి చేయవలెను. ఇశ్రాయేలు ఏం చేశారో మనం చూసి నేర్చుకుందాం. రండి మనం అదే వాక్యంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల పుస్తకం 7:3 7:3 ఏమిటమ్మా ఇంతసేపు? ఎవడు భయపడుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలెనని ప్రజలు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చను. రైట్. ఇప్పుడు అందరూ ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, వివరిస్తాను. వాస్తవంగా వాస్తవంగా ఇశ్రాయేలులలో నుండి యుద్ధానికి బయలుదేరిన వారి సంఖ్య 32,000 మంది. ఎంతమంది అమ్మా? ఇంకొంచెం గట్టిగా, మరోసారి గట్టిగా చెప్పండి. అప్పుడు దేవుడు గిద్యోనుతో ఏమన్నాడో తెలుసా? మీరు 1:2 చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు చదవబాకండి. ఒరే బాబు, ఈ 32,000 మందిని తీసుకెళ్ళి మిద్యానీయులకు అప్పగించడం నాకు ఇష్టం లేదు, అయినా 300,000 మందిని తరమడానికి, నేను ఈ మాట మీకు అర్థమైతే గట్టిగా ఆమెన్ చెప్పాలి, ఓకేనా? 300,000 మందిని తరమడానికి 32,000 మంది అక్కర్లేదు. అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఎంతమంది తరమడానికి? కొంచెం గట్టి. ఎంతమంది తరమడానికి? 300,000 మందిని తరమడానికి ఎంతమంది అక్కర్లేదంట? 32,000 మంది అక్కర్లేదు. అంటే యుద్ధానికి వెళ్ళాలన్నా, యుద్ధములో జయించాలన్నా నీకు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. యుద్ధానికి వెళ్ళువాడి దగ్గర యుద్ధములో శత్రుపై జయమును పొందాలన్నా నీకు కొన్ని అనుభవాలు నా దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి అనుభవాలు? జాగ్రత్తగా వినండి. బయలుదేరిన వారి సంఖ్య ఎంత? 32,000 మంది. ఒరేయ్ గిద్యోన్, ఇక్కడరా. 32,000 మంది అక్కర్లేదు, నేను యుద్ధానికి వెళ్ళేవారిని నియమిస్తాను, కానీ ఆ 32,000 మందిని నా దగ్గర రమ్మని చెప్పు అన్నాడు. మొత్తం 32,000 మందిని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? గిద్యోన్. హలో, ఎవరండి? ఇప్పుడు దేవుడు అంటాడు, రే ఈ 32,000 మందిని గిలాదు కొండపైకి ఎక్కమను అన్నాడు. ఎక్కడికి ఎక్కమన్నాడమ్మా? కొంచెం గట్టిగా. ఈ సైన్యంలో కొందరు అనుకుంటున్నారు నాలాంటి వాళ్ళు, అసలే 300,000 మంది సైన్యం ఉన్నారు అక్కడ, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళడమే చాలా కష్టం, వాళ్ళు చాలా బలముతో మరణాయుధాలతో ఉన్నారు, మనము కేవలం 32,000 మందే ఉన్నాము, 10% కూడా లేము, ఎలా జయమును పొందాలని మేము సతమతం అయిపోతుంటే ఈయనకి ఇలా కొండెక్కమంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు కొండెక్కడం అవసరమా? యుద్ధం చేయలేకపోతున్నాము, ఉన్న బలమే పెట్టుబడి పెట్టినా సరిపోదు అనుకుంటే ఇప్పుడు కొండెక్కడానికి పెట్టుబడి పెట్టాలంట అని కొందరు భయపడి వెనక్కి వెళ్ళిపోయారంట. కొందరు భయపడి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన వారి సంఖ్య 22,000 మంది. భయపడి వెనక్కి వెళ్ళిపోయిన వారి సంఖ్య ఎంతమ్మా? ఎంతమంది మిగిలారు? 10,000 మంది పరిగెత్తుకుంటూ వేగంగా గిలాదు కొండ మీదకి ఎక్కగలిగారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ 22,000 మందిని వెనక్కి పంపించేయి, వాళ్ళు యుద్ధము చేయడానికైనా శత్రుపై జయమును పొందడానికైనా పనికిరారు. ఈ 10,000 మందిని నువ్వు నిలబెట్టుకు గిలాదు కొండ పైన. ప్రభు చెప్పకయే చెప్పిన మాట ఏంటి తెలుసా? యుద్ధానికి వెళ్ళాలనుకున్నవాడు, శత్రుపై జయమును పొందాలనుకున్నవాడు మొదట ఏమెక్కగలగాలి? గిలాదు కొండ మీదకి ఎక్కగలగాలి. హీ హ్యాస్ టు క్లైమ్ ద మౌంట్ ఆఫ్ గిలాద్. ఓన్లీ దెన్ హీ కెన్ గో ఆన్ టు ద బ్యాటిల్ విత్ హిస్ ఎనిమీ. ఓన్లీ దెన్ హీ కెన్ డిఫీట్ ది ఎనిమీ. ఇఫ్ హీ హ్యాస్ టు డిఫీట్ ది ఎనిమీ, హీ హ్యాస్ టు క్లైమ్ ద మౌంటైన్ ఆఫ్ గిలాద్. యుద్ధానికి వెళ్ళాలనుకున్నవాడు, తన యుద్ధంలో జయమును పొందాలనుకున్నవాడు, శత్రువును సంహరించాలనుకున్నవాడు, శత్రువుని తలకై నరకాలనుకున్నవాడు, ఆ యుద్ధము చేయవలసిన వాడు ఏం చేయాలంట? కొండను బాగండి, గిలాదు కొండ ఎక్కాలి. ఆమె గిలాదు అన్న మాటకు అర్థము ఎత్తైన స్థలము, ది హైయెస్ట్ ప్లేస్.
హిబ్రూ భాషలో ఆ మాటకి ఉన్న అర్థం ఏంటో తెలుసా? ద గ్లోరియస్ట్ ప్లేస్ అంటే మహిమగల స్థలములోనికి ఆ వ్యక్తి రావాలి. ఏమే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళాలన్నా, శత్రువును జయించాలన్నా ఏమెక్కాలి? గిలాదు కొండ ఎక్కాలి. ఈరోజు నేనంటాను, నీవు ఈ శత్రువుతో, నీ శత్రువైన అపవాదితో యుద్ధము చేయాలన్నా, ఆ యుద్ధంలో నీకు జయము రావాలన్నా, నీవు ఆత్మీయ అనుభవాలలో ఒక మహిమగల స్థలమునకు నీవు చేరుకోగలగాలి. ఆమెన్ చెప్పండి. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? కొండ అన్న మాటకు అర్థము పైకి శిఖరమునకు చేరడం అంటే ఆత్మీయ అనుభవాలలో ఉన్నత స్థలానికి చేరుకోవాలి. ఆమెన్ చెప్పండి. మీకు అర్థం కావడానికి అడుగుతున్నాను. అబ్రహాము తన కుమారుడైన ఈసాకును ఎక్కడ బలర్పించమన్నాడు? అమ్మా, పర్వతము మీదనా పర్వతము క్రిందనా? అంటే అతని సమర్పణ ఎక్కడ జరగాలి? కొండ మీద, ఎత్తైన చోట. రెండవది, దేవుడు మోషేతో మాట్లాడడానికి ఎక్కడికి రమ్మన్నాడు? ఏ కొండ? సీనాయి కొండ. కొండ క్రింద కాదు, కొండ మీద. సరే, ఇంకో మాట అడుగుతాను. యేసు ప్రభు రూపాంతరము చెందింది ఏ స్థలములో? ఆ కొండ పేరేంటి? బైబిల్లో పేరు తెలీదా? రూపాంతరపు కొండ. కొండ క్రింద జరగలే రూపాంతరం. ఎక్కడ జరిగింది రూపాంతరం? కొంచెం గట్టిగా. ఇప్పుడు నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు కొండపైన అనండి. త్యాగం ఎక్కడ జరిగింది? గట్టిగా. దేవునితో సహవాసం ఎక్కడ జరిగింది? రూపాంతరం ఎక్కడ జరిగింది? మీకు మరో మాట చెప్పనా? ఏలియా బయలు ప్రవక్తలను కొండ కింద చంపాడా, కొండ పైన చంపాడా? మీకు మాట చెప్పనా? 850 మంది బయలు ప్రవక్తలను ఒక్కడిని కూడా కిందికి దిగనివ్వకుండా ఒక్కడే 850 ప్రాఫిట్స్ ఆఫ్ బాల్, 850 మంది బయలు ప్రవక్తలను ఒక్కడ కొండ కిందకి దిగకుండా చంపేశాడు యేసు రక్తం జై. అంటే శత్రు వధ కూడా ఎక్కడ జరిగింది? కొంచెం గట్టిగా చెప్తారా? అంటే అర్థమేంటి? నీవు త్యాగములో ఎదగాలి, సహవాసములో ఎదగాలి. సరే, యేసు ప్రభు ప్రార్థన ఎక్కడ చేశాడు? ఏ కొండ పైన? ఎక్కువ యేసు ప్రభు ప్రార్థన చేసిన కొండ ఏ కొండమ్మ? ఒలీవల కొండే కదా. కొండ కింద చేశాడా, కొండ పైన చేశాడా? మీకు మాట చెప్పనా? నేను స్టేట్మెంట్ చెప్తా ఉంటాను, మీరు అందరు గట్టిగా ఆమెన్ అంటూ ఉండండి. సమర్పణలో ఎదగాలి, త్యాగములో ఎదగాలి, రూపాంతరం అనే మార్పులో ఎదగాలి, శత్రువును చంపుటలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస వీరులను సంబోధిస్తూ ప్రభు ఏమన్నా తెలుసా? ఏయ్, మీరు ఈ కొండ చూస్తున్నారు కదరా, మీరు విశ్వసిస్తే ఈ కొండ ఎత్తబడి సముద్రములో. కొండని ఎందుకు అన్నాడు? ఈ భూమిని చెప్పొచ్చుగా. ఆ విశ్వాసానికి సూచనగా వివరించడానికి కొండనే ఎందుకు తీసుకున్నాడు? అంటే విశ్వాసపు శిఖర అనుభవము. ఇప్పుడు నేను అంటాను, శత్రుపై జయమును పొందాలంటే విశ్వాసంలో ఎదగాలి. శత్రువుని జయం పొందాలంటే నువ్వు ప్రార్థనలో ఎదగాలి. నువ్వు శత్రుపై జయమును పొందాలంటే త్యాగములో ఎదగాలి, సమర్పణలో ఎదగాలి, మార్పులో ఎదగాలి. నీకు మాట చెప్పనా? ఓ చిన్న బిడ్డ ఇంట్లో పుట్టాడు అనుకోండి. ఓ చిన్న బిడ్డ చూడముచ్చటగా ఉంటాడు. ఇక ఫస్ట్ బేబీ బాన్ కదా, ఇక ఫస్ట్ మొదటి బేబీ కదా అని ఆ పిల్లోడు పుడితే ఇక ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అక్కడి నుంచి బయటికి వెళ్ళరు, ఎంతసేపు పిల్ల దగ్గరే ఉండాలి, ముద్దాడుతూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. మీరు మా బబ్బీతో మాట్లాడుకుంటే ఇప్పుడే మాట్లాడుకోండి, రేపు కొడుకో బిడ్డ పుడితే మీకు గనపడ్డం. మరి ఎందుకు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతాడు? ఎందుకు ఆ బిడ్డను చూస్తే వాడికి ఏమవుతుంది? ఏమొస్తుంది? కొంచెం గట్టిగా ముద్దు. ఆమె అంతేనంటారా? చిన్నపిల్లలు దూరం పోనివ్వరు, వాళ్ళ దగ్గరే ఉంటారు. ఏ డ్యూటీకి పో, ఆగు, కొంచెంసేపు ఆడుకుంటా, స్తోత్రం. అలాగని బిడ్డ నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండిపో అంటారా? ముద్దొస్తున్నావు కదరా, ఇలాగే ఉండిపో అంటారా? ఆ పుట్టిన పిల్లవాడు రోజు ఏం కావాలి? కొంచెం గట్టిగా.
సరిగా అలాగే మీరు రక్షింపబడిన ఆ రోజున దేవుని దృష్టిలో ఆత్మీయతలో మీరు చిన్న పిల్లల వంటి వారు. మరి జన్మించిన మీరు దినదినం ఏం కావాలి? కొంచెం గట్టిగా. ఒకప్పుడు గంట సేపు ప్రార్థించినోడివి ఈరోజు గంటల తరబడి ప్రార్థించేవానిగాను మారిపోవాలి. ఒకప్పుడు ఒక విషయంలో మార్పు చెందినవాడివి ఈరోజు నీ జీవిత అనుభవాలన్నిటిలో మార్పు రావాలి. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. మిగతా వారి విషయం నాకు అనవసరంగా నేను మాట్లాడుతున్నాను. నేను సేవకి వెళ్ళిన ఆరంభములో నేను కూడా జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని సేవకి వెళ్ళేవాడిని. ప్రైజ్లో సేవ జరగలేదు, సేవ జరిగింది, కానీ నాకెందుకో అనిపించింది, చచ్చి నేను లోకం నుంచి వేరైపోయానుగా, నాకు లోకరికి తేడా ఉండాలి కదా, నేను సమర్పించబడ్డవాడిని కదా, నాకు తేడా ఉండాలని నా అందాన్ని, నా సౌందర్యాన్ని, నా వస్త్రాలని, నా సుఖాన్ని, నా సౌఖ్యాన్ని, నాకున్న సమస్తాన్ని ఒక్కొక్కటి 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 నెమ్మదిగా వదులుకుంటూ ఈ రోజున త్యాగం అయిపోతున్న వ్యక్తిగా నా దేవునికి నేను కనబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరం 2024 వస్తుందంటే డిసెంబర్లోనే ప్రార్థన చేస్తుంటాను, నెక్స్ట్ ఇయర్ నేనేం సమర్పించుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఒకప్పుడు రకరకాల వాచీలు పెట్టేవాళ్ళం. ఒక్కొక్క వాచి 40, 70, 80 2-3 లక్షల వాచీలు పెట్టుకున్నాం. ఎందుకో ఒక రోజు మనసు అనిపించింది, ఒక అన్యజనుని కంటే విశ్వాసి కంటే సేవకుని దగ్గర ఖరీదైన వస్తువు ఎందుకుంది? ఉండొద్దు, త్యాగం చేసుకోవాలి. దాని కొరకు మనం రాలే కదా, సంపాదించడానికి రాలే కదా. చచ్చి ఇది లేకుండా బ్రతకలేమా? తీసేసిన వాచి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి దినాలలో ఆరోగ్యానికి సరిపడే వస్తువులను మాత్రమే నేను కోరుకుంటున్నాను, కానీ ఇది సేవకు నాకు ఇష్టం లేదని, నేను సమర్పించుకోగలిగిన వాటిని ప్రభు కొరకు ఇష్టపడి విడిచిపెట్టడానికి రెడీగా ఉంటాను. ఆమేన్. అబ్రహాము దగ్గర విస్తారమైన ఆస్తి ఉంది, హి హాడ్ ఎవ్రీథింగ్, కానీ ఎవరు లేరు? వారసుడు లేడు. 100వ ఏట when he was 100, సారా వయసు 90, స్త్రీ ధర్మం విడిచిపెట్టింది. ఆ దినములలోనే దేవుడు గర్భాన్ని తెరిచి కుమారుని ఇస్తే ఇప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా నీకున్న ఒక్కడైనా, మీకు అందరికీ అర్థం కాదని చెప్తాను, మీరందరి మాట వినండి, నీకు ఒక్కడైన నీ కుమారుడు, అందరి మాట చెప్పండి రెండోసారి గట్టిగా. చాలామంది నోరు తెరవడానికి ఇష్టపడతలేదు, సాతానుగాడు మీ నోరు తెరవనీయకుండా గట్టిగా బిగిసి పెట్టాడు. దే సైతానుగాడు జయించి మీరందరూ గట్టిగా చెప్పండి, ఎవరిని అడుగుతున్నాడు దేవుడు? ఒక్కడయ్యున్న నీ కుమారుడు అనని గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమవుతా చెప్పండి, మూడోసారి చెప్పండి. రైట్, ఒక్కడయ్యున్న నీ కుమారుడు అని పదే పదే చెప్పించాను కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అబ్రహామును నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? ఒక్కడే అన్నవాడు తలకైపోయిన పెద్ద రాయెత్తేయండి. ఇస్మాయిల్ లేడా? ఏ మాట్లాడరే. అంటే వాస్తవంగా అబ్రహాంకి అప్పుడు ఎంతమంది పిల్లలు? ఇద్దరు కదా. మరి దేవుడేమంటున్నాడు? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు బలిగా అర్పించ. మరే నాకు స్టెప్నీ కూడా ఉందిగా, స్తోత్రం. ఆమెకు కొడుకు పుట్టాడుగా, స్తోత్రం. మరి వాడినా వీడినా, ఏ నార్మై నీ పెద్ద కుమారుని అన్నాడా దేవుడు? చెప్పండి అన్నాడా దేవుడు? ఆ మాట పలకగానే అబ్రహాము హాగరుకు పుట్టిన కుమారుని తీసుకొని వెళ్లకుండా సారాకు పుట్టిన కుమారుని తీసుకొని బలి అర్పించడానికి వెళ్తున్నాడు. ఎందుకు హాగరు కుమారుడైన ఇష్మాయేల్ను లెక్క చేయలేదు అబ్రహాము? స్పష్టంగా సూటిగా చెప్తాను, ఇష్మాయేలు అబ్రహాము బలము, ఈసాకు దేవుని వాగ్దానం. ఇప్పుడు దేవుడు నిర్ధారించి చెప్పిన మాట ఏమిటంటే, నీ బలముతో నీ ఇష్టంగా చేసిన దాన్ని నేను యాక్సెప్ట్ చేయను, నేను చెప్పిన దాన్ని చేసిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. హల్లెలూయా. ఈసాకు దేవుని ఆలోచన, ఇష్మాయేలు అబ్రహాము ఆలోచన. నీ సొంతగా చేసేదాన్ని దేవుడు అంగీకరించాడు, ఆయన మాట చొప్పున చేసిన దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఆ కుమారుని త్యాగం చేయమన్నప్పుడు అబ్రహాము వెనకాడకుండా తీసుకెళ్లి బలి అర్పిస్తున్నాడు. అబ్రహాము తెలవదా
వీడు కనుక చచ్చిపోతే వారసుడు లేడని. స్టిల్ హీ వాస్ రెడీ టు సాక్రిఫై హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ హూ వాస్ ది హైరర్ ఫర్ ది ఎంటైర్ బిలాంగింగ్స్ వాట్ అబ్రహాం హ్యాడ్. అబ్రహాముకున్న సమస్తమైన వాటిపైన అతను ఒక్కడి వారసుల విషయం తెలిసినా కూడా అతన్ని త్యాగం చేయడానికి అబ్రహాం వెనకాడలేదు. నువ్వు దేవుని కొరకు త్యాగం చేయగలుగుతున్నావా? ఒక్క మాట నీ మనసాక్షిని ప్రశ్న వేసుకో, ఈరోజు వరకు త్యాగములో నువ్వు ఎంతవరకు ఎదగలిగావు? 21 రోజులు ఉపవాసం అంతేనా పాస్టర్ గారు? 40 రోజులా? 21 డేస్. 21 రోజుల్లో నీ కడుపు మార్చుకొని, కడుపు మార్చుకొని పేగులు ఆరిపోయి శరీరాన్ని నలగొట్టుకునే త్యాగం నీకుందా? మా చర్చిలో ఒక ఆమె ఉపవాసం ఉపవాసం అర డజన్ అటుపడి తినేస్తుంది. ఎన్ని అటుపళ్ళు? 3 రోజులు ఉపవాసం ఉంటుంది. రోజుకు వచ్చి అర డజన్ అటుపళ్ళు, 4 యాపిళ్ళు, 4 గ్లాసుల పాలు, 3 చపాతీలు. నేను మాట చెప్పనా? అన్నము లేకపోతే ఆ కాయగూరలు మాంసం కూరలు అవి తినడం కన్నా ఈ పళ్ళ రసాలు, పళ్ళు, అట్టిపళ్ళు, రొట్టెలు తిని అన్నం తిన్నదానికంటే ఎక్కువ బలం పొందొచ్చు. మీరు ఈ రాజకీయ నాయకులను చూడండి, ఎవరన్నా ఫీల్ అవుతారేమో, బాబో ఏ సత్వం చేయి, నిరాహార దీక్ష అంటారు. పళ్ళ రసాలు తాగుతూనే ఉంటారు. పళ్ళ రసాలు తాగితే అన్నం తిన్నదానికంటే ఎక్కువ బలం, హై ప్రోటీన్, అది హై కార్బోహైడ్రేట్స్, అవి బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్ వస్తాయి. నీకు దమ్మునడు అయితే అవన్నీ మానేసి నిరాహార దీక్ష చేయి, ఒప్పుకుంటా ఏ సత్వం చేయి. అట్టహాసంగా చెప్తున్నది, క్రైస్తవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దరిద్రమైన షుగర్, బీపీలు అన్నీ వచ్చి ఉపవాసాలు చేసిన మానం కానీ మానేసాం కానీ 2016 వరకు సంవత్సరానికి 250 రోజులు ఉపవాసం ఉండేవాడిని. ఇప్పుడు దాదాపు 24 ఏళ్ళు అయిపోయింది షుగర్ వచ్చి, అయినా ఇప్పటికీ ఉపవాసం ఉంటాను. 14 ఏళ్ళు అయి బీపీ వచ్చి, అయినా ఎగురుతూ వాక్యం చెప్తాను. నా షుగర్ టెస్ట్ చేయండి, 250-350 తక్కువ ఉండదు. అయినా రోజుకి 1 కేజీ స్వీట్ గ్యారంటీ తింటా. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎంత మంచి భోజనం పెట్టండి అయ్యగారు, పంచ పరమాణాలు పెట్టండి, స్వీట్ పెట్టకపోతే నాకు భోజనం పెట్టనట్టే. హల్లెలూయా, భలే దర్శనం ఇచ్చారు అయ్యగారు అని మీరు చెప్పుకుంటున్నారేమో, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? నా ఫండా ఒకటే, నేను తిన్నా చస్తా, తినకపోయినా చస్తాను. స్వీట్ తిన్నా చస్తాను, అమ్మో స్వీట్ తింటే నీ ఆరోగ్యం పాడైతుంది, నువ్వు చచ్చిపోతావన్నా చస్తావు ఒకరోజు. వింటున్నారా? ఇప్పుడు నా ఫండా ఏమిటంటే, తినకుండా నోరు కట్టుకొని చావడం కన్నా సమృద్ధిగా తిని పిలిచిన రోజున వెళ్ళిపోతాను. హల్లెలూయా, అది నా ఫండా. అలాగని మీరు తిని చచ్చారనుకో నన్ను చంపుతారు. మీ విశ్వాసంలో మీరుండండి, నా విశ్వాసంలో నేనుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. మా దగ్గర బ్రదర్ ఉంటాడు, నేను అమ్మగారికి చెప్తాను మీరు స్వీట్ తిన్నారని, మీకు అసలు విషయం తెలియదు, మా పాస్టర్ గారే దాసి దాసి మరి స్వీట్ నాకు ఎత్తది. అదిగో వచ్చారు భక్తులను అడ్డుపరిచేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకోసం? విశ్వాసంలో ఎదిగిన వాడిని ప్రార్థనలో ఎదగాలి. మొన్న మధ్య చక్కటి ప్రసంగం చేశాను, రాకడ ప్రసంగం. ఏ ప్రసంగం అమ్మా? ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, చర్చిలో సంఘ పెద్ద బాగా కానుక ఇచ్చిందంట. ఎవరంట? సంఘ పెద్ద ఆమె కానుక బాగా ఇచ్చిందంట. ఇప్పుడు ఆ కానుక బాగా ఇచ్చిన సంఘ పెద్ద ప్రార్థన ఇవ్వకపోతే ఫీల్ అయిపోతుందని ఆఖరి ప్రార్థన సంఘ పెద్ద చేస్తారు. సంఘ పెద్దలు అనట్లేదండో, ఏమనుకోబాకండి, ఎవరిని విమర్శించట్లేదు, మీరు వినండి. ఆ సంఘ పెద్ద ప్రార్థన చేయడానికని స్టేజ్ ఎక్కిందమ్మా, ఏనుగులాగా ఉంది, ఏ సత్యం చేయి. వచ్చింది మైక్ పట్టుకుంది ప్రార్థన చేయడానికని. నేను ఏ ప్రసంగం చేసినా కొంచెం గట్టిగా, రాకడ ప్రసంగం. ఆ రాకడ ప్రసంగం చెప్పిన తర్వాత, అయ్యా మీరు వస్తున్నారంట, మీరు రాకడ దగ్గరగా ఉందంట, సిద్ధపరచండి, మా పొరపాట్లు సరిచేయండి, పాస్టర్ గారు 6 పాయింట్లు చెప్పాడు, ఈ 6 పాయింట్లు మాలో ఉండాలి, పలాని పాయింట్ మాలో లేదు, మమ్మల్ని సరిచేయండి, సిద్ధపరచండి, ఆఖరిలో సభలను ఆశీర్వదించారు, మీకు వందనాలు, మమ్మల్ని అందరిని దీవెనకర పంపండి అని చెప్పాల్సింది. స్టేజ్ ఎక్కి అమ్మను కాపాడు, అయ్యను కాపాడు, అక్కను కాపాడు, శని కాపాడు, పాస్టర్ని కాపాడు, పాస్టర్ అమ్మను కాపాడు, ఈ చచ్చిపోయిన శవాన్ని కూడా కాపాడమని ప్రార్థన చేసే బ్యాచి. నేను చేసిన ప్రసంగం ఏంటి, నువ్వు చేస్తున్నా అంటే ఈ ప్రార్థనలో ఏమవ్వలేదు ఈమె. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా.
ఇంకొంతమంది ఉంటారు ఆశ్చర్యకరుడమైన మా దేవ ఆయన తెలవదా? ఆమెన్. వీళ్ళు ప్రార్థన తక్కువ, గొప్పవాడా అల్ఫా ఒమేగా నిన్న నేను సార్లు ఆయన ఆయన తెలుసు మొత్తం ఈ విషయాలు అందరికి తెలుసు. కొత్త ప్రార్థన చేయ్, దేవునికి మహిమ కలుగును గాక. అరగంట సేపు ఆయన నామాలు సరిపోతుంది, ఈ లోపు ఆకలి ఎవడు చచ్చిపోతాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. భోజనానికి ప్రార్థన చేయమంటే ఉదయం నుంచి కాపాడావు నాయన, కూటమి బాగా జరిగింది నాయన, పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పాడు నాయన, ఆ గిద్యోన్ గురించి మాట్లాడండి ప్రభువా, మేము కూడా జయం నీకు నీకు చేయమంది ఏంటి? నా లాంటి షుగర్ పేషెంట్కి బీపీ పెరిగింది అనుకో, నిన్ను వండుకొని తింటాడు ముందు. స్తోత్రం ప్రభువా. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, పరిచర్య చేస్తున్న వారిని దీవించు, లేని వారికి దయచేయి. మాకిచ్చిన కృప కొరకు వందనాలు. చాలమ్మా ఎక్స్ట్రాలు వద్దు. ఆమె ప్రైజ్ అలా. మరి ఇలా ఓవర్గా సంస్కృతము లేకపోతే సాహిత్యం ఉపయోగిస్తే వీడు బాగా ప్రార్థన చేస్తున్నాడని ఫీల్ అయిపోతారనుకుంటారేమో. ఓసారి మా చిన్నాన్నగారు ప్రార్థన చేయమంటే సాహిత్యం ఉపయోగించి అసలు చేసిన ప్రార్థనే మర్చిపోయాడు. ఎవడు చేయమన్నాడని నా మాట, నీ ప్రార్థన ఆత్మ సంబంధమైనది అయి ఉండాలి. గట్టి చెప్పాలి, నీ ప్రార్థన పాతాల లోక ద్వారములను మోయగలగాలి. నీ ప్రార్థన నా దేవునికి మహిమ కలిగించే పదాలై ఉండాలి. నీ ప్రార్థన శక్తివంతమైనది, కార్యములు జరిగించు కార్య సాధనమై ఉండాలి. ఆమేన్. అంటే నీ ప్రార్థనలో ఏం కావాలి? ఎదగాలి. చెప్పండి ఏం కావాలమ్మా? కొంచెం గట్టిగా. మొదట్లో దావీదు ప్రార్థన చేశాడు, దేవా నేను మహానీతిమంతులను, నేను యథార్థవంతులను, సత్యవంతులను, న్యాయవంతులను, పవిత్రులను, పరిశుద్ధులను, ఘనమైన వాళ్ళను, రాజులను ప్రార్థన చేస్తున్నాడు. కొంతకాలం తర్వాత పరిశుద్ధాత్మదేవుడు దావీదు నాలుకను కాల్చేశాడంట. దావీదు నాలుకను కాల్చిన తర్వాత ఆ దావీదు ప్రార్థన మారిపోయింది. ఇప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యో ప్రభువా, నేను పాపిని, పాపంలో ప్రధానులను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది, జన్మ పాపము కర్మ పాపంతో ఏలుబడి చేయబడుతున్న వాళ్ళను నన్ను కనికరించండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, యోగ్యునిగా మార్చండి. ప్రార్థనలో మార్పు. రక్షించబడింది మొదలుకొని సచ్చేదాకా అదే ప్రార్థన కాదు. ఎదుగో విశ్వాసంలో, ఎదుగు సమర్పణలో, ఎదుగు త్యాగంలో, ఎదుగు ప్రార్థనలో, ఎదుగు మార్పులో, ఎదుగు. అప్పుడు నీ శత్రువు నిన్ను చూసి భయపడి పారిపోతాడు. నువ్వు ఎదగకుండా, ఆత్మీయంగా బలపడకుండా పెన్నులు తీసుకొచ్చి మా తలకాయలు పొడిసి అయ్యగారు పెన్నుకు ప్రార్థన చేయండి ఎగ్జామ్ పోతున్నా, నువ్వు ఎదగవు, నీ పెన్నుకు నేను ప్రార్థన చేయాలరా? ఆమెన్. ఒకడు కొత్త పెన్ను కొనుకొచ్చాడు, అయ్యో ఆ పెన్నుకు ప్రార్థన చేయవా, పెన్నుకేంటారా ప్రార్థన? ఇంకోటి ప్యాడ్ తెస్తాడు, ప్యాడ్కి ప్రార్థన చేయి. నాకు మతిపోయింది, పెన్నుకు ప్రార్థన ఏంటరా బాబా, ప్యాడ్కి ప్రార్థన ఏంటరా బాబా? ఓడి తెచ్చాడు పెన్ను, ప్రభువా ఈ పెన్నుని అభిషేకించుకొని ప్రార్థన చేసిన. ఆడు కొత్త పెన్ తీసుకుపోయాడు, ఎగ్జామ్ హాల్స్ ఉన్న పెన్ రా ఇట్లా. స్తోత్రం. అయ్యగారు ప్రార్థన చేశారు, మమ్మీ పెన్ను పనిచేయలేదు మమ్మీ, నేను పెన్ను పనిచేయొద్దని ప్రార్థన చేసిన. ప్రైజ్ ద లార్డ్. దేవుడు పెన్నులకు ప్యాడ్లకి విన్నారా, వీటికి ప్రార్థన చేసేవాడు కాదు, నా దేవుని కనికరం నీ మీదకి దిగి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తెల్లారితే నాకు ఎగ్జామ్, ఆ రాత్రి కర్నూలు సభలో వాక్యం చెప్తా ఉన్నాను. ఆ రాత్రి అంతా కర్నూలులో వాక్యం చెప్పి 12 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాను. ఉదయం 6-7 ఇంటికి చేరుకున్నాను. చేరుకొని స్నానం చేసుకొని ఫ్రెష్గా తయారై నిద్రకళ్ళతో కాలేజీకి వెళ్ళాను. క్లర్క్ దగ్గరికి వెళ్ళి నా హాల్ టికెట్ అన్నాను. ఊరిద్దరు మారు కూడా, గంటలో ఎగ్జామ్ రా, ఇప్పటిదాకా నువ్వు హాల్ టికెట్ తీసుకోలేదు సార్, ఈ పైసలు కట్టు అన్నాడు. కట్టిన, హాల్ టికెట్ ఇచ్చాడు. ఆడ బయట నా ఫ్రెండ్ ఒకడు, ఎగ్జామ్కి ఇంకో అరగంట ఉంది, పుస్తకం తిరిగేస్తా ఉన్నాడు అంటా ఉన్నాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళిన, ఒరే ఇవాళ ఏం ఎగ్జామ్ రా అన్నా. ఆడు బుర్రలో నన్ను తగిలిపోయింది. స్తోత్రం. నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు సార్ చిన్నోడా, నువ్వు ఎగ్జామ్ తిరిగిండా వచ్చావరా నువ్వు, పోనీ ఏం చేద్దాం. అది మాకు అలవాటు అయిపోయిందిగా. హాల్లో కూర్చున్నా మా ఇన్విజిలేటర్, వచ్చావా నాయనా, కూర్చో. ప్రార్థన చేసుకున్నా, చిన్న ప్రార్థన, నిన్నటి వరకు నేను నీ పని చేశాను, ఈవేళ నా పని చేయి.
అయితే బిడ్డ, చదువుకునే విద్యార్థులందరికీ చిన్న సలహా, నేను చదువుకుండా ఎగ్జామ్ల పోయి ప్రభువా దర్శనం చూపిని అడగల, ఆ పని చేయి బాకండి. ప్రభువా ఈ క్వశ్చన్కి దర్శనం చూపి ఆన్సర్ని ఇట్టండి, బ్యాచ్ కాదమ్మా మేము. హల్లెలూయా. కాలేజీకి వెళ్ళిన కొన్ని రోజులైనా లెక్చర్ చెప్పిన సబ్జెక్ట్ బుర్రలో అలా ఫీడ్ అయిపోయేది నాకు. అంటే వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ని జాగ్రత్తగా విని నేర్చుకున్నాను. ఒక్కసారి విన్నానంటే అది నా బుర్రలో అలా కూల్చొట్టిపోతుంది. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, నాకు సబ్జెక్ట్ తెలుసు, పూర్తిగా తెలియదు, కొన్ని నాకు తెలియదు, చాలా వరకు నాకు తెలుసు, సబ్జెక్ట్ బాగా విన్నాను. అయితే నేను చేసిన ప్రార్థన, నాకు నేర్చుకున్న సబ్జెక్ట్లో నుండే ప్రశ్నలు రావాలి. ప్రభు కృప ఏంటంటే ఆ ప్రశ్న పత్రంలో నేను ఏ ఆన్సర్ ఎరుగుదునో ఏ ప్రశ్నలు వచ్చినాయి. ఈ గజోడు స్టార్ట్ చేసిన ఏ రక్తం చేయి, మా ఇన్విజిలేటర్ ఆశ్చర్యపోతుంది, అడిషనల్ మీద అడిషనల్ పోతున్నాయి. పేపర్ ఆమెకి ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ నేనే ఇచ్చిన పేపర్, ఆ ఇన్విజిలేటర్కి మాట అంది, యువర్ గాడ్ ఈస్ గ్రేట్. అసలు చప్పటి కొట్టొచ్చి ఈ మాటకి. ఏమంటుందమ్మా, నీ దేవుడు గొప్పవాడు. నేను అంటాను, నా దేవుడు ఈరోజు వరకు సజీవంగా ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 92.47%తో నా ఇంజనీరింగ్ స్టేట్ సెకండ్ ర్యాంక్లో పాస్ అయ్యాను. ఆమెన్. నా దేవుడు తోకగా చేసేవాడు కాదు, నా దేవుడు నన్ను తలగా చేసేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు కొరకు నువ్వు ఏదో ఒకటి చేయగలగాలి, మరి నువ్వు ఎదగాలి. ఇస్రాయేలు గిలాదు కొండ మీదకి ఎక్కగలిగారు, ఎదిగారు కాబట్టి శత్రువును చంపగలిగారు. నువ్వెదుగు. పాస్టర్ గారు ప్రార్థన చేయక్కర్లా, పాస్టర్ గారు నీ ఇంటి చుట్టూ తిరగక్కర్లా. నీవు మోకరించి ప్రార్థిస్తుండగా నా దేవునికి జయం అనుగ్రహిస్తాడు. నిన్ను అనేకులకు వేలాది మందికి ఆశీర్వాదకులు నిలబెడతాడు. ఈ రాత్రి అట్టి జయము నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అట్టి విజయోత్సవాలతో నా దేవుడిని ఊరేగించునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రైట్, సెకండ్ పాయింట్. ఇంకా ఫస్ట్ పాయింట్ దగ్గరే ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సెకండ్ పాయింట్ 5వ వచనం చదవండి ఒకసారి. 7:5 7వ అధ్యాయం 5వ వచనం. ఏందమ్మా నువ్వు, అతడు నీళ్ళ వద్దకు, నువ్వు జర ముందుకు రా తల్లి, నీ పుణ్యం ఉంటుంది, నువ్వు ఇక్కడ ముందుకు రామ్మా, రా అమ్మా. అతడు చెప్పినది మీరు చేయవలెను. అతడు నీళ్ళ యొద్దకు వారిని ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు నాలుకతో. మీరు ఆగండి, అయ్యగారు చదువుతున్నారు, చెప్పిన మాట వినకుండా ఆకరించి అంటారు, ఏమర్థమవుతుంది చదువు అయ్యగారు. ప్రతివాణిని త్రాగుటకు మోకాళ్ళొంగి కృంగిన ప్రతివాడిని వేరువేరుగా కూర్చుండి పెట్టుమని గిద్యోనుతో సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. రై ఇద్దరు ఇక్కడ రండి, రా త్వరగా రండి, పరి పరిగెత్తు. స్టైల్ వస్తాడు ఏంట్రా తొందర రమ్మంటే, నీ తెలివి తగలయ్యా, పరిగా. ఇప్పుడు చెప్పండి, కొండ మీదకి ఎక్కిన వాళ్ళు ఎంతమంది, కొండ మీదకి ఎక్కిన వాళ్ళు ఎంతమంది గట్టిగా. ఇప్పుడు ఈ 10,000 మంది కొండ ఎక్కిన వాళ్ళు ఏమైపోయారు, అలసిపోయారు, ఏమైపోయారమ్మా చెప్పాలి చెప్పాలి. 10,000 మంది స్టేజ్ ఎక్కించి అంత పెద్ద స్టేజ్ మా శ్రవణ్ అయ్యగారు చేయలే, మరి ఏం చేద్దాం, అందుకే ఇద్దరినే పెట్టిన ఇక్కడ మరి. హల్లెలూయా. మేము 10 మందితోనే స్టేజ్ ఏం కాదు కదా నానా, ఓకే సిమెంటా. హల్లెలూయా. రైట్ వీళ్ళు ఎంతమంది అమ్మా ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పాలి గట్టిగా. నా అనుకోండి ప్రస్తుతం. హల్లెలూయా. ఇప్పుడు 10,000 మంది ఏమైపోయారు కొండెక్కి, అలసిపోయారు. అలసిపోయినట్టు వెళ్తుంటాడు, ఇగో ఆ 10,000 మంది అలసిపోయారా, ఆ కొండ కింద ఉన్న నీళ్ళ ఏరు దగ్గర తీసుకెళ్ళు, నీళ్ళు తాగమని చెప్పన్నాడు. ఈ 10,000 మంది నీళ్ళు తాగండ్రా పోయి అని చెప్పగానే పరిగెత్తుకుంటూ నీళ్ళ దగ్గరికి వెళ్ళారంట. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఈ 10,000 మందిలో నీళ్లు తాగుతుంటే దేవుడు అంటాడు గిద్యోన్తో, రేయ్ నీళ్లు తాగేవారి పద్ధతిని గమనించు, నీళ్లు తాగేవారి పద్ధతిని గమనించు. గమనించాడు. గమనిస్తే ఏం జరిగిందంటే, కొంతమంది మోకాళ్ళొంగి దోసెతో నీళ్లు తీసుకొని
నా దోసతో నీళ్ళు తీసుకొని అలా పైకెక్కి నీళ్ళు తాగుతా ఉన్నారు. అట్నే మోకరించు, మోకరించి నీళ్ళు తాగినట్టుగా చెయ్యి. ఓకేనా? తీసి నీళ్ళు తాగుతా ఉండు. తీసి అలా మోకాళ్ళొంగి నీళ్ళు తాగుతా ఉన్నారంట. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంట, కిందికి వంగిపోయారంట, కుక్కలా వంగిపోయారంట. కుక్కలా వంగు వంగి కుక్క నీళ్ళు ఎలా తాగుద్ది? నాలుకతో గతికినట్లుగా నాలుకతో నీళ్లు గతుకుతా ఉన్నారంట. బాగా వినండి, ఓహో వీళ్ళు మోకాళ్ళొంగి నీళ్ళు తాగుతున్నారా, వీళ్ళు కుక్క గతికినట్లుగా గతుకుతున్నారా అయ్యా, వీళ్ళు కుక్క గతికినట్టు గతుకుతున్నారయ్యా, ఓకే వీళ్ళు మోకాళ్ళొంగి తాగుతున్నారయ్యా, ఓకే అయితే పని చేయి, మోకాళ్ళొంగి నీళ్లు తాగుతున్న వారిని ప్రక్కకు పంపించేసాయి, ప్రక్కకు పంపించేసాయి. ఇదిగో కుక్క నీళ్లు తాగినట్లుగా, కుక్క మాదిరిగా ఎవడు నీళ్లు తాగుతున్నాడో వాళ్ళని లేపి నిలబెట్టి యుద్ధానికి సిద్ధపరచు. చప్పటి కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. ఇప్పుడు వినండి, మోకాళ్ళొంగి నీళ్లు త్రాగి కృంగిపోయిన వారు 9,700 మంది. ఎంతమంది? కొంచెం గట్టిగా. 9,000. మిగిలింది ఎంతమంది? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. కేవలము ఆత్మీయంగా ఎదిగిన వారు మాత్రమే కాదు, యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు ఏర్పరచుకున్న ఈ 300 మంది ఎవరో తెలుసా? కుక్కల నీళ్లు తాగు వాడు యుద్ధానికి వెళ్ళగలడు. చేతులెత్తుతారా సంతోషంగా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులన్నీ యేసు నామములో బలపడును గాక. మంచి వాళ్ళందరూ గట్టిగా తిడతానుకున్నారా? తిట్టాలనే మనసు వస్తుంది మరి మీరు చేసే లెక్కలకి. అధికారం మాకు లేదుగా. హల్లెలూయా. దీవించుటకి కానీ శపించుట మాకు అధికారము, ఏం చేద్దాం మరి? హల్లెలూయా. మా ఓపిక సహనము దేవుడు పరీక్షిస్తున్నాడు. మిమ్మల్ని సరిచేయునుగాక. దీనికి కూడా ఆమెను రాదు. హల్లెలూయా. మళ్ళీ తాగురా నీళ్ళు. ఎలా తాగుతున్నారమ్మా? కొంచెం గట్టిగా. వినడానికి ఎబ్బెట్టుగా ఉంది, నవ్వుకు హాస్యంగా కనబడుతుంది, కానీ మాట చెప్పున, ఇలా కుక్కలా మారిన వాడిని యుద్ధానికి దేవుడు నియమిస్తున్నాడు. ఇలా కుక్కల నీళ్లు తాగిన వాడినే శత్రు పైన దేవుడు జయం అనుగ్రహిస్తున్నాడు. కొడని గట్టిగా. ఇప్పుడు అంటాను, ఈ రాత్రి నీ దేవుడు నీకు శత్రుపై యుద్ధానికి పంపాలన్నా, ఆ శత్రుపై నీకు జయం ఇవ్వాలన్నా, నీవు కుక్కలా మారిపోవాలి. వినడానికి ఎబ్బెట్టుగా ఉంది కదా, ఎలా మారిపోవాలంట? కుక్క స్వభావం నీకు రావాలి. You must become like a dog. Kukka neellu gattukinatluga vindaniki enta bettuga undi. Meenu taravata chudandi, bible lo oka manchi maata undi, chachina simhamu kante bratikina kukka melanta. Ba asala maata vintunte na ontlo romalu podusukochesayi. Yesu ratnam jeyamayya garu, సింహం అతిశయానికి సాదృశ్యం. అతిశయం ఒకరోజు చచ్చిపోతుంది, తగ్గింపే ఒకరోజు ఘనపరచబడుతుంది. హల్లెలూయా. ఇతడు కుక్కలా మారిపోవడం అంటే తగ్గింపులోనికి రావాలి. ఎవడు తగ్గించుకొని బ్రతుకుతాడో వాడే తన యుద్ధములో జయమును పొందుకుంటాడు. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా. కొంతమంది ఉంటారండి, అయ్యా ప్రైజ్ లార్డ్, ఈడు రాడు, ఈడు జయం రాదు, ఏ రక్తం జయం, ప్రైజ్ లార్డ్, కాళ్ళ మీద కాలు వేసుకొని ఏంట్రా చెప్పు. వీళ్ళతో పాటు కొంతమంది విశ్వాసులు ఉంటారు, అయ్యగారు అలా కూర్చుంటే, అయ్యగారు చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, రే నీకు నరకం తప్పదు రే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జయము కావాలంటే నువ్వు ఏం చేసుకోవాలి? కొంచెం గట్టి ఏం చేసుకోవాలమ్మా? ఈ రాత్రి నేల మట్టుకు నీవు తగ్గించుకుందువుగాక. కొంచెం గట్టిగా. నీవు డబ్బున్నవాడివి కావచ్చు, నీవు బలమున్నవాడివి కావచ్చు, నీవు బలగమున్నవాడివి కావచ్చు, నీవు జ్ఞానమున్నవాడివి కావచ్చు, నీవు హోదా ఉన్నవాడివి కావచ్చు, నీకు పలుకబడి ఉండొచ్చు, నువ్వెంత గొప్పవాడివై ఉండొచ్చు, అన్ని నీ వల్లనే జరుగుతున్నాయనుకోవచ్చు, నువ్వెంతటి వాడవైనా నేల మట్టుకు తగ్గించుకొనకపోతే శత్రుపై జయము రాదు. The best armor we can have to defeat your enemies to humble yourself. Amen. Hallelujah. Em cheskovali mana manamu ee ratri sanghaniki nerpistunna unnatamaina upadesham
హంబల్ యువర్ సెల్ఫ్, తగ్గించుకో. ఎంత తగ్గించుకోవాలో తెలుసా? నిలబడి బిడ్డ, ఇతడు తమ్ముడు, ఇతడు అన్న, పొడవున్న కాబట్టి నేను ఎవరిని, వీడు పొట్టుడు కాబట్టి వీడు తమ్ముడు. ఆమెనా? గట్టిగానండి. కానీ ఈ అన్నతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ అన్నతో ఏమన్నా తెలుసా? రేయ్, నువ్వు ప్రధాన యాజకుడు, నీ తమ్ముడైన మోసెస్ నాయకుడు. ఇతని పేరు మోసెస్, ఇతని పేరు అహరోను. కానీ దేవుడు అహరోనుతో ఏమన్నా తెలుసా? అదిగో నీ తమ్ముడు నీకు నాయకుడిగా ఉంటాడు, నీవు అతని ముందు లోబడి ఉండాలి. అంటే పెద్దవాడు చిన్నవానికి ఏం చేయాలంట? కొంచెం గట్టిగా. పెద్దవాడు చిన్నవాడికి లోబడి ఉండడం అర్థమేంటి తెలుసా? చిన్నవాడి ముందు నిన్ను నీవు తగ్గింపులోనికి రాగలిగినప్పుడే నా దేవుడు నిన్ను ఆకాశ మండలము కంటే ఉన్నతమైన అనుభవంలోనికి నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. విధేయత, లోబడే స్వభావానికి ఉన్నతమైన అనుభవం ఏంటో తెలుసా? నీకంటే చిన్నవాడి కూడా నువ్వు లోబడగలగాలి. యు మస్ట్ ఈవెన్ ఓబే టు యువర్ యంగర్ జనరేషన్. ఆమేన్. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడని దేవుడికి తెలిసినప్పుడు, దేవుడు ఏలికి తెలిసినప్పుడు ఏలి ఏం చేశాడు తెలుసా? సమయం ముందు లొంగిపోయాడు. ఇతడు పరిచారకుడు, ఏలి ఒక యాజకుడు. అయ్యా అయ్యా, నేను ఒక ప్రధాన యాజకుడినైనా, నువ్వు సమయాలతో మాట్లాడుతున్నావు నాయనా, నేను వినట్లేదు నీ స్వరం. సమయాలు వినగలుగుతున్నాడు. సమయాలు చెప్పు సమయాలు, నువ్వు అబద్ధమాడక సమయాలు, నాకు అన్యాయం చేయక సమయాలు, దేవునితో ఏం చెప్పాడు చెప్పు సమయాలు. సమయాలు వంటి చిన్న బాలుని ముందు ఏలి సహితము తను తాను తగ్గించుకుంటున్నాడు. నీకుందా తగ్గింపు? నీకుందా ఆ విధేయత? డూ యూ హ్యావ్ ది హంబుల్నెస్ ఇన్ యువర్ హార్ట్? ఈ కుక్క నేర్పిస్తున్న మరొక పాఠం ఏంటో తెలుసా? మరొక పాఠం తెలుసా? కుక్కకున్న పేరు, ఇది విశ్వాసము కలిగిన జంతువు, ఫెయిత్ఫుల్ యానిమల్. నువ్వు తన్ను, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, నువ్వు కొట్టు, మళ్ళీ ఏం చేస్తుంది యజమాను? బైబిల్లో మాట ఉంది, ఎక్కడికి తెలుసా? ఏయ్, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయుట యుక్తము కాదు పోతలకి. అంటే ఆవిడ అంటది, అయ్యా నిజమే, నేను కుక్కనే, నీవు నాకు యజమానుడవు, నీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిను కుక్కనే. నువ్వు తని నాని దగ్గరికే రావాలి, కొట్టి నాని దగ్గరికే రావాలి, మేలు చేసినా రావాలి, తిండి పెట్టకపోయినా నీ దగ్గరికే రావాలి. అంటే మేలు కలిగినా కలగకపోయినా, ఉపకారము కలిగినా కలగకపోయినా, దేవుడు సహాయం చేసినా చేయకపోయినా, నువ్వు ఆయన కాళ్ళ దగ్గరే చచ్చినట్టుగా నువ్వు పడి ఉండాలి. ఆమెన్ చెప్పొచ్చా? ఆమెన్ చెప్పొచ్చా? దేవుడు కార్యం చేయలేదని వింటున్నారా? దయ్యాల దగ్గర పోయి, మంత్రాల దగ్గరకు పోయి, లోకం దగ్గర పోయి, శరీరం దగ్గర పోయి, ఆ దేవుడు ఏం చేశాడు? చర్చికి పోయినా, ప్రార్థన చేసినా, అయినా నా భర్తను మారవలే, మా అమ్మను మారవలే, మా పిల్లల్ని మారవలే, మా ఇంట్లో మార్పు రాలే, దేవుడు ఆర్థిక సహాయం చేయలే, నేను ఎవడు అప్పు చేయమన్నాడు? ఎవడు అప్పు చేయమన్నాడు? పోనీ చేసిన అప్పులో రూపాయిని దేవునికి ఇచ్చావా? అజ్జయుడు, అప్పు తీర్చవా, అప్పు తీర్చవా, నేనంటాను అప్పు ఎక్కువను గాక. ఆమె దేవుడు నీ మీద పెట్టుకున్న విశ్వాసాన్ని కాపాడుకోండి. నమ్మకంగా దశభాగం ఇస్తున్నావా? అది ఇవ్వు, దశభాగం ఇయ్యరు. దేవా నాకు 4 లక్షలు అప్పు అయిపోయింది ఆయన, అది 8 లక్షలు అవును గాక. నాకు ఇల్లు లేదు నాయన, ఉన్న అద్దెలు కూడా పాడైపోవును గాక. నేను చెప్పట్లేదమ్మా, మళ్ళీ నా మాటలు. అయ్యగారు వచ్చారు, ఓ అయ్యా వచ్చే సంవత్సరం ఇంకోటి పిలువు కానీ ఆయన మాత్రం పిలవబాక, నాకు తెలిసి పిలుపు వస్తుంది, ఇదే నా చివరిసారి నేను దర్శనం కూడా చూసిన, అందుకేమనుకోబాకండి. ఏ సత్యం చెయ్యి, నువ్వు చేయాల్సింది చెయ్యవు, దేవుడు మాత్రం నీకు అన్నీ చెయ్యాలా? విశ్వాసం లేని మనిషివి కాదా? నీ మీద నా దేవుడు పెట్టుకున్న విశ్వాసాన్ని కాపాడుకో. ఆమెన్ చెప్పరే. ఒక దైవజనుడు ప్రార్థిస్తుంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును తుదముట్టించి తిని, మూడవది విశ్వాసమును కాపాడుకుంటిని. నా మీద దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకున్నానయ్యా, నా మీద దేవుడు ఆశలు పెట్టుకున్నాడు, అది నేను కాపాడుకున్నా. బిడ్డ నీ మీద ఏం ఆశ పెట్టుకున్నాడు? సేవకునికి సహకారంగా పరిచర్య చేస్తావు, నీకు ఈ పని అప్పగిస్తే నువ్వు నమ్మకంగా చేస్తావని నీ మీద పెట్టుకున్న దేవుని ఆశను భంగము చేయకు.
నా దేవుడు నీ మీద ఏ ఆశ పెట్టుకున్నాడు? నీకు ఇచ్చిన విస్తారమైన డబ్బులో నుండి దేవుని ఖర్చు పెడతావని ఇచ్చున్నాడేమో, నీకు ఇచ్చిన బలములో నుండి కొంతైనా దేవునికి పెట్టుబడి పెడతావని ఆశపడుతున్నాడేమో, నీకు ఇచ్చిన జ్ఞానములో నుండి కొంతైనా పెట్టుబడి దేవుని కొరకు పెడతావనుకుంటున్నాడేమో, నీకు ఇచ్చిన సమయంలో నుండి కొంతైనా దేవునికి ఇస్తావని ఆశపడుతున్నాడేమో. నీ దగ్గర దేవుడు ఏ ఆశ పెట్టుకున్నాడు, నీ దగ్గర దేవుడు ఏది కోరుకుంటున్నాడు అది నీవు చేయగలిగిన విశ్వాసమును కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ ఆదివారం చూడు, కూసో కూసో, డ్రమ్ము నువ్వే కొట్టాలి. నీ పనేంటి? డ్రమ్ అయితే డ్రమ్ము, కాంగో అయితే కాంగో, ఇంకేమైనా అయితే ఏదైతే అది. సరిగ్గా ఆదివారమే పాటల టైంలో మిస్ అయిపోతాడు. వీడు మెల్లగా లేచి వచ్చేదాకా పాస్టర్ గారు ప్రసంగం స్టార్ట్ చేస్తాడు. ఆడికి సోత్తాడని ఆడ నెమ్మది తలకే దించేసుకుంటాడు. ఆడికి అర్థమైపోయింది కదా లేట్గా వచ్చాడని. పాస్టర్ గారు ఏమంటారు, బిడ్డ ఈ నెల ఈ వారం చూస్తాడు, వచ్చే వారము చూస్తాడు, మూడో వారము, నాలుగో వారము, నిన్ను చర్చిలో వచ్చినా ఆ పని అప్పగించకుండా అక్కడికి రాకుండా దేవుడే నీకు అడ్డుగోడేస్తాడు. ఆమె ఆ రోజున నీవు తలుపు కొట్టి అయ్యా 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 తలుపుది అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వెవరో నాకు ఎందుకు? నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయలేదు. తెలుగులో సామెత ఉంది కదా, ముద్దొచ్చినప్పుడే కొంచెం గట్టిగా. ఇప్పుడు ఈడే 6 నెలల బాబు అనుకో, ఈ అబ్బాయి ఎన్నెళ్ళ బాబు, ఈ నిద్రలో నవ్వాడు అనుకో, చూడడానికి ఎలాగుంటుంది అబ్బాయి అంత ముద్దు. ఇప్పుడు ఇదే 24 సంవత్సరాల పోరుడు నిద్రలో నవ్వాడు అనుకో, అని అబ్బాయి ఎంత ముద్దు వస్తుంటావా? వీడికి అది దయ్యం పట్టింది. ఆమె నిద్రలో నవ్వడం పిల్లలకే శుభితం కానీ పెద్దలకు, అంటే నువ్వు ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే, అంటే నీకు అప్పగించిన పని ఎప్పుడు జరగాలో అప్పుడే. పాటలు పాడే తలాంతుంటే పాటలు అయిపోయే టైంకి వచ్చి పాస్టర్ గారు నాకు మైక్ ఇవ్వలేదు, పిచ్చి వేషాలు వేసేవా, తలకే తీసే తడేసి రక్తం చెయ్యి. ఆమె వాయిద్యాలు కొట్టే తలాంత ఇచ్చాడా? మర్యాదగా ఆరాధన స్టార్ట్ కాకముందే రా, అంతేగాని చర్చ అయిపోతుంది కదా, ఓ భక్తులారా లోపల నుంచి బయటికి రండి, మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, ముచ్చట్లాడుతున్నారా, ఏసు రక్తం చెయ్యి. ఆమెన్. పాస్టర్ గారితో పరిచయకి బయటికి వెళ్ళాలా? ఆమెన్. పాస్టర్ గారు ఫోన్ చేస్తూనే ఉంటాడు, వాళ్ళు లోపల ఆడుకుంటూనే ఉంటారు. భక్తులారా మీరు అక్కడే ఉండండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్ చెప్పరే గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నీ మీద నా దేవుడు కొన్ని ఆశలు పెట్టుకున్నాడు, నీ మీద నా దేవుడు కొన్ని ఆలోచన పెట్టుకున్నాడు. నీ ద్వారా పని జరిగించాలని, నీ ద్వారా పరిచయం జరిగించాలని, నీ ద్వారా తన చిత్తము జరిగించుకోవాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. నేను చెప్పేది ఒకటే, తమ్ముడా చెల్లే, నీ మీద పెట్టుకున్న విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో, లేదా వస్తీని తొలగించి ఎస్తేరు నిలబెట్టినట్టు నీ స్థానంలో నుండి నిన్ను తొలగించేసి నీ స్థలంలో దేవుడు వేరే వారిని నిలబెట్టుకుంటాడు. ఆమేన్. మోషే కాకపోతే యెహోషువా, ఏలీ కాకపోతే ఏలియా, కాకపోతే ఎలీషా, యూదా ఇస్కరియోతు కాకపోతే అపోస్తుడైన పౌలు, ఎస్తేరు కాకపోతే వస్తీ, కాకపోతే ఎస్తేరు. బిడ్డ నువ్వు రాకపోతే పని ఆగిపోతా అనుకుంటున్నావేమో, నిన్ను పక్కన పెట్టి వేరే వాడితో పని జరిగించుకుంటాడు దేవుడు. మీకు మాట చెప్పనా, గాడి దగ్గర నోరు తెరిచి మాట్లాడి వాడుకున్న దేవుడు ఆయన, చేపను వాడుకున్న దేవుడు ఆయన, కాకిని వాడుకున్న దేవుడు ఆయన, ఆకాశమును భూమిని వాడుకున్న దేవుడు ఆయన, సృష్టిని ఎలాగైనా వాడుకోగల దేవుడు ఆయన. ఆమేన్. గట్టి చెప్పరే, నేనే ఆ తలాంతు కలిగిన వాడు, నేనే వాడబడతాను, నేను పక్కన పెడతాడు, జాగ్రత్త. ఆమే అట్టి స్థితి నీకు దూరమగును గాక. కూసో భక్తుడా, ప్రభుని దీవించును గాక. మంచి వాళ్ళందరూ కుడిచే పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రవచనం చెప్తున్నాను, వచ్చే సంవత్సరం మళ్ళీ రాను. ఇంకా నేను రానని చెప్పడం కల్లా నన్ను రానియ్యరు శ్రవణ్ పాస్టర్ గారు. ఈ తర్వాత ఎన్ని రికమెండేషన్లు వస్తాయి చూసుకోండి, ఏసు రక్తం చెయ్యి. మంచోళ్ళేనా, చూద్దాం ఎంత మంచోళ్ళు ఆయన. తర్వాత నీకుంది అసలు సంగతి, నేను వెళ్ళిపోతాను, నాకేముంది, ఏసు రక్తం చెయ్యి. మరోసారి మంచి వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. టైం అయిపోతుందిగా, వేగంగా వెళ్ళిపోతాను. థర్డ్ పాయింట్ చదవండి, 7వ అధ్యాయం.
పదహారో వచనం, ఆ 300 మందిని మూడు గుంపులుగా చేసి చాలు, ఆ 300 మందిని మూడు గుంపులుగా చేసి మూడు స్థలములలో వారు కాపలా కాయవలెను. ఎన్ని స్థలాల్లో కాపలా కాయాలి? ఎన్ని గుంపులుగా మారిపోవాలి? ఆ మూడు స్థలాలలో వారు కాపలా కాసినట్లు మన జీవితంలో కూడా మూడు స్థలాలలో మనము కాపలా కాయాలి, మనల్ని మనము కాపాడుకోవాలి. ఆ మూడు స్థలాలు ఏమిటంటే మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, ద బుక్ ఆఫ్ 2 థెస్సలోనియన్స్ 5:23, రెండవ తెస్సలోను పత్రిక 5:23, సమాధానకర్తయగు దేవుడే, అంతేనా, 5:23, నేను కరెక్ట్ చెప్పినా? అగో కరెక్టే కదమ్మా, ఇంతముందు ఎవరు తప్పు చదివినరమ్మా, నన్నే కన్ఫ్యూజ్ చేసి రేసు రక్తమే జయం. మొదటి తెస్సులోను, క్షమించండి, 5 మొదటి తెస్సులోను కరెక్ట్ చెప్పిన, మొదటి తెస్సులోను 5:23, 1 థెస్సలోనియన్స్ 5:23, సమాధానకర్తగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి మీ ప్రాణము, మీ జీవమును, మీ శరీరమును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. గట్టి చెప్పాలి స్టేట్మెంట్ చెప్తా, మీరు ఆమె చెప్తా ఉండండి, మీ ప్రాణము కాపాడబడునుగాక, మీ ఆత్మ కాపాడబడునుగాక, మీ శరీరమును కాపాడబడునుగాక. అంటే సాతానుగాడు ప్రాణములో నుండైనను, ఆత్మ ద్వారానైనను, శరీరము ద్వారానైనను మీ లోపలికి రాకుండా మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రాణాత్మ దేహములను కాపాడుకోవాలి. వింటున్నారా? ఆత్మశుద్ధిగా ఉంటే సరిపోతుంది. దేవుడు శరీరము చూడట్లేదు, శరీరాన్ని దేవుడు చూడకపోతే శరీరము కూడా కాపాడబడాలని అక్కడ ఎందుకు రాస్తాడు? ఆమెన్. వింటున్నారా? ప్రాణము ఆత్మకు ముఖద్వారమే శరీరం. అది పరిశుద్ధపరచబడకపోతే ఆత్మశుద్ధిగా ఉన్నంత మాత్రాన సరిపోతుంది అనుకోబాకండి. ప్రైజ్ ద లార్డ్. మరో మాట చెప్తాను, ఆత్మ మహిమ దేహం ధరించుకోదు, శరీరమే మహిమ దేహం ధరించుకుంటుంది. అంటే రక్తమాంసము గల దేహం మహిమాదేహంగా మారాలంటే శరీరములో కూడా ఒక మార్పు రావాలి. హల్లెలూయా. 4వ పాయింట్, అదే వచనం కింద భాగం చదవండి. శ్రవణ్ పాస్టర్ గారు ఒకసారి పైకి రండి. 16వ వచనం ఏమైనా చదివింది? న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం ఇక్కడ రండి. చాలు. ఇప్పుడు ఈ పని కొరకు పాస్టర్ గారే చెప్పాలి, అందుకే మీరు పెద్దోళ్ళైనా నిలబెట్టండి ఏమనుకోబాకండి. ఈ పని ఇప్పుడు ఎవరు చేయొద్దు, ఇక్కడ మీరే చెయ్యాలా. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు ఒక మాట పలుకుతాడు, ఆ మాట వెనక మీరందరూ బలకాలి. ఓకేనా? అందరు బలుకుతారా? మంచోళ్ళు మాత్రమే బలకండి. ఎవరు బలకాలి? కొంచెం గట్టిగా. అర్థమవుతుందా? నేను చేయనట్లు మీరు చేయుడి, నేను చెప్పినట్లు మీరు చేయుడి, నేను చెప్పినట్లు మీరు చేయుడి. మీకు అర్థమైందా? అర్థమైందా? 4వ పాయింట్, మీకు శత్రుపై జయము రావాలంటే అక్కడ గిద్యోను చెప్పినట్లు సైన్యము చేయాలి, ఇక్కడ దైవజనుడు చెప్పినట్లు విశ్వాసులు చేయగలగాలి. హల్లెలూయా. దైవజనుడు చెప్పినట్లు అన్నాడు, కానీ అక్కడ దైవజనుడు చెప్పినట్లు లేదు, దైవజనుడు చేసినట్లు. కొన్ని విషయాలు పాస్టర్ గారు చేయమని చెప్పారంట, ఆయనను చూసి మనము నేర్చుకోవాలి. అన్ని విషయాలు పాస్టర్ గారు చెప్పరు, అన్ని విషయాలు పాస్టర్ గారు చెప్పలేరు. కొన్ని నామోషి,
ఇప్పుడు పాస్టర్ గారు కనుక మీరు సభలు జరుగుతున్నాయి కానుకలు ఇవ్వట్లేదు అని చెప్పారు అనుకోండి, కొందరు అనుకుంటారు మా పాస్టర్ గారు కూడా డబ్బు మనిషి అయిపోయాడు, ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నారు, అందుకే పాస్టర్ గారు మాట పడి ఏం చేస్తాడు కానుకల విషయమే ప్రస్తావనే తేడా అనుకోండి. అలాగని తేడా అనుకుంటావా? పాస్టర్ గారు వారి జీవితాన్ని దేవునికి త్యాగం చేశారుగా, అది చూసైనా మీరు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలిగా. పాస్టర్ గారు 21 రోజులు ఉపవాసం ఉన్నారుగా, ఆయన చూసి చెప్పాడు మీరు కూడా 21 రోజులు ఉపవాసం ఉండని చెప్పక్కర్లా, ఆయన చూసి మీరు ఉపవాసం ఉండాలిగా. పాస్టర్ గారు త్యాగం చేసుకున్నారు, ఆ త్యాగం మీరు చేయాలిగా. పాస్టర్ గారు సమర్పించుకున్నారు, అది మీరు చూడగలగాలిగా. నేను ఈ రాత్రి చెప్పే మాట ఏంటి తెలుసా, నీ నాయకుడిని నువ్వు చూడగలగాలి, నీ సేవకుని నువ్వు చూడగలగాలి, నీ కాపరిని నువ్వు చూడగలగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వారి క్రియలు ఎలాగున్నాయి, వారి స్వభావం ఎలాగుంది, వారి ప్రవర్తన ఎలాగుందో నీ కాపరి ఎలా చేస్తే నీవు కూడా అలాగే చేయగలిగితే నీ శత్రు పైన దేవునికి జయం అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ వేరే సంఘ విశ్వాసులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని శ్రవణ్ పాస్టర్ గారు వెంబడించమని చెప్పట్లేదు, మీ పాస్టర్ గారు మీరు వెంబడించండి, మీరు మమ్మల్ని వెంబడించాల్సిన అవకాశం లేదు నాకు. ఆమేన్. నువ్వే సంఘ విశ్వాసివో, నువ్వెక్కడ విశ్వాసివో, నిన్ను రక్షించిన దైవజనుడు, నీ ఆత్మీయ నాయకుడు, నీ తండ్రి ఎవరో, నీ దైవజనుని నువ్వు వెంబడించు. ఈ సభల కన్వీనర్ అయ్యగారే కనుక వారి ఉపవాస దినాల ముగింపు కనుక ఈ మాటలు వారితో పలకరించాను. ఇప్పుడు మీరు ఇక్కడే కూర్చోండి. అయ్యగారు ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సప్పగా ఉంది, బాగా చప్పగా ఉంది. కొందరు కొట్టట్లే లేదు, చేతులు దాచుకుంటున్నారు తినడానికి. రాత్రికి కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి మాదిరి చేయాలి? దైవజనుడు చేసినట్లుగా నేను ప్రైసలా. మీరు అలా చేశారనుకో సేవకుడు సంతోషిస్తాడు, సేవకుడు ఆనందిస్తాడు. అలాగ ఆనందిస్తే పరలోకంలో మీ ప్రతిఫలం మిగిలిపోతుంది. అందుకే హెబ్రీ 13:17 అంటాడు, హెబ్రీ 13:17, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజొప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు కనుక వారు కన్నీళ్లతో దుఃఖముతో పనిచేస్తే సంఘానికి నిష్ప్రయోజనం కనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో వారు సేవ చేయనట్లు సేవకుల మాట వినండి, సేవకులకు లోబడి ఉండండి, సేవకుల దగ్గర అణిగివణిగి ఉండండి, సేవకులను చూచి నేర్చుకోండి, సేవకులను వెంబడించండి. మీకు మరో మాట చెప్పనా, అయ్యగారు మరొకసారి వస్తారా ఏమనుకోకుండా, మీరే పనికి వస్తారు. ఇదిగో ఈ దైవజనుడు, ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా, మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్నాడు. ఏం మోస్తున్నాడమ్మా? కొంచెం గట్టిగా. ఇప్పుడు వాళ్ళు దాటాల్సింది యొర్దాన్ నది. ఏం నది దాటాలమ్మా? ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర కర్ర జాపి టచ్ అనగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర టచ్ పని చేసినట్టు యొర్దాన్ దగ్గర టచ్లు పిచ్చులు పనిచేయవు. ఆమేన్. అదేమిటో, ఇది టచ్ అనగానే పటాలని పడిపోతారు. నా దేవుడు పడేసేవాడా? నా దేవుడు ఎవరో తెలుసా? పడిపోయిన వారిని లేపి నిలబెట్టేవాడు ఆయన. పడేసేవాడు కాదు నా దేవుడు. ఏదో ఎర్ర సముద్రం దగ్గర నిన్ను రక్షించడానికో నీ మార్పు కొరకు అద్భుతం చేశాడని అనుకుందాం. ప్రతిసారి అద్భుతం జరగదమ్మా, ఒకసారే, ఆ తర్వాత విశ్వాస మార్గమే. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యొర్దాన్, ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం జరిగింది, కానీ ఇక్కడ యొర్దాన్ దగ్గర అద్భుతం జరగదు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా మీకు చూపించడానికి, ఇప్పుడు నేను ఇస్రాయేల్, నేను విశ్వాసిని, నేను యొర్దాన్ దాటి కానాను పోవాలి. ఎక్కడికమ్మా? ఏం దాటాలి? ఇప్పుడు యొర్దాన్ ఏం కావాలి? కొంచెం గట్టిగా టచ్ అంటే పైలెత్తుందా? మాట్లాడాలి. టచ్ అంటే భయపడేది కాదు, బలము కలిగిన వాడిని సహితం భయపెట్టగలిగిందే యొర్దాన్. ఇప్పుడు యొర్దాన్ అంటుంది నేను భయపడేదాన్ని కాదమ్మా, నేను భయపెట్టేదాన్ని అంటుంది. మరి ఆ భయపెట్టే యొర్దాన్ ఎలా పాయలు కావాలి? నా దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ యాజకులు ఇట్రండి, కొంచెం ఇట్రండి, ఈ యాజకులు మందసాన్ని మోస్తున్నారంట. ఏం మోస్తున్నారంటమ్మా? ఇక్కడ మందస్సం తలపైన. ఆ మందస్సం చాలా బరువైంది. ఈ మందస్సం చాలా, అమ్మా జాగ్రత్తగా వినండి,
సేవకులు అంటే చులకనగా చూస్తున్నారేమో, మా మధ్యలోనే పుట్టి పెరిగినాడు కదా అని మీరు తక్కువ చూపు చూస్తున్నారేమో. వినండి, వీళ్ళ తలపైన ఉన్న మందస్సం, సేవకుని తలపైన మందస్సం తుమ్మకర్రతో చేసిన వస్తువు. అది తుమ్మకర్రతో చేసింది కనుక అది చాలా బరువు. అయినా కూడా ఈ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా, బరువైన మందస్సాన్ని కష్టమైనా కూడా అలా మోస్తానే ఉన్నాడు. కొందరు జీతానికి పనిచేసే సేవకులు ఉంటారు, కొందరు కడుపు నింపుకోవడానికి సేవకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు బ్రతుకు దొరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు అలా బ్రతకనికి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు మందస్సాన్ని, బరువైన మందస్సాన్ని కష్టమైనా కూడా దింపేయకుండా అలాగే మోస్తా ఉన్నారు. అంటే దేవుని పని నమ్మకముగా చేస్తున్న దైవజనులు. ఆమెన్. ఇప్పుడు యోర్దాన్ ఏం కావాలా? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. దేవుడు ఏమన్నాడు తెలుసా, మందస్సాన్ని మోస్తున్న యాజకుల మొదటి కాళ్ళు లేపమన్నాడు. లేపండి, మొదటి కాళ్ళు లేపమన్నాడు. మేము కాళ్ళు పెట్టగానే మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఓకేనా? అయ్యో పెట్టక ముందే కొడతారేంటి? తెలుగు అర్థమైందా? నాకు అన్ని భాషలు వస్తాయి, మీకు కావాల్సిన భాష చెప్తాను. కర్ర భాష కూడా వస్తుంది. లేపు కర్ర చీ కాలు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ఎవరు లేపన్నాడు కాలు? మందస్సాన్ని మోస్తున్న లేవీలు, యాజకుల కాళ్ళు. ఇప్పుడు అన్నాడు, యాజకులారా, మందస్సాన్ని మోస్తున్న సేవకుడా, కష్టమైన సేవను కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా, ఇష్టంగా సేవ చేస్తున్న దైవజనుడా, నీ కాళ్ళు యోర్ధన్లో పెట్టు. అనగానే సేవకులు యోర్ధన్లో కాలు పెట్టగానే వాళ్ళ పాదాలు తగిలిన యోర్ధను రెండు పాయలుగా చీలిపోయింది. కొట్టగట్టిగా ఆ యోర్ధన్ను పాయలు కాగానే పెట్టండి, కాలు పెట్టండి, పాయలు కాగానే నాలాంటి విశ్వాసం ఏం చేశాడు తెలుసా, అమ్మో మళ్ళీ యోర్ధన్ కలిసిపోతుందేమో, ముందు నేను వెళ్ళిపోతాను. ఏ శక్తి మీ జయం, హల్లెలూయా. ఇలా ఎలా రాగలిగాను? ఈ దైవజనుడు కనుక ఉంటే నేను రాగలనా? ఈ దైవజనుడే లేకపోతే నేను రాగలనా? ఇప్పుడు నేను యోర్ధను దాటగలిగాను, కానాను చేరగలిగానంటే నేను వెంబడిస్తున్న దైవ సేవకుడు. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే వారిని వెంబడించండి, వారికి లోబడి ఉండండి. శత్రుపై జయమిస్తాడు. లేచి నిలబడండి, నిలబడాలి త్వరగా. వృద్ధులు బలహీనులు మాత్రం కూర్చోండి. రెండు చేతులు జోడించండి. ఒక్కసారి అడుగు నా దేవుణ్ణి, ఏ విషయంలో ఓడిపోతున్నాం? చేతులు జోడించండి, దండం పెట్టండి దేవునికి, కళ్ళు మూసుకోండి. ఐ వాంట్ ఎవ్రీబడి టు క్లోజ్ యువర్ ఐస్, స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్, లార్డ్ ఐ వాంట్ విక్టరీ అపాన్ ది ఈవిల్, అపాన్ ది సాటన్ విచ్ ఇస్ ట్రైయింగ్ టు రేజ్ ఇట్స్ వాయిస్ అగైన్స్ట్ మీ. నా పైన తిరుగుబాటు చేస్తున్న అపవాది శత్రువుని జయించగలగాలి. చాలామంది కళ్ళు మూసుకున్నారు. ఐ డోంట్ వాంట్, కళ్ళు తెరుచుకున్నారు. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. దేవుడా, ఈ రాత్రి నీకు జయమునిచ్చు ఆత్మ నీ మీదకి దిగి రాబోతుంది. నిన్ను బలపరచు దేవుని ఆత్మ నీ మీదకి దిగి రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీకు జయమివ్వాలని, శత్రువు కోట గోడలపై నీవు జయమును పొందువానిగా ఉండాలని ఆశపడుచున్న రాత్రి. కమా, నోరు తెరువు బిడ్డ, నోరు తెరువు. అయ్యా, నాకు ఇశ్రాయేలు పొందిన జయము నాకు కావాలి. చెప్పు ఈ మాట దేవునితో. నేను పలానా విషయంలో ఓడిపోతున్నాను ప్రభువా, నేను పలానా విషయంలో పడిపోతున్నాను నాయనా. ఈ ఉపవాస దినాల ముగింపులో భౌతిక ఆశీర్వాదాలని కలిగినా కలగకపోయినా, ఆత్మీయ జీవితంలో ఒక నూతన అనుభవంలోనికి నువ్వు రాగలగాలి. అ న్యూ అండ్ ఫ్రెష్ అనాయింటింగ్ అండ్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. కమా, నోరు తెరువు. ప్రభువా, ఈ ఉపవాస పండుగలను ఆధ్యాత్మిక జీవితానికి ఔన్నత్యం కలిగించాలి. నేను ఎదగాలి, నేను ఒక పరిపూర్ణతలోనికి రావాలి. నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను ఆశపడుతున్న దేవుడను. ప్రైజ్ ది లార్డ్. చాలామంది మౌనంగా ఉన్నారు. ఒకవేళ నీ హృదయం బ్రద్దలవుతున్నట్టుగా ఉంటే కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకో. చేతనైతే రెండు కన్నీళ్ల చుక్కలైన కార్చి ఆయన పాదాలు కడిగి ప్రార్థన చేయి. ప్రభువా, నాకు జయము కావాలయ్యా. ఐ వాంట్ విక్టరీ ఇన్ మై లైఫ్. ప్రకటన 3:21 అంటాడు, జయించిన వాడే నా తండ్రితో నాతో సింహాసనం మీద కూర్చుంటాడు.
ఆయన సింహాసనమును చేరావంటే ఈ రాత్రి నీవు జయించేవానిగా కనబడాలి. ప్రభువా, నేను ఓడిపోతున్నానైనా పడిపోతున్నానయ్యా. నువ్వెక్కడ పడిపోతున్నావో నీకు తెలుసు బిడ్డ, నువ్వెక్కడ ఓడిపోతున్నావో నీకు తెలుసు బిడ్డ. నీకెక్కడ జయము రావట్లేదో, నువ్వెక్కడ విఫలమైపోయావో, నువ్వెక్కడ పడిపోయావో, యు బెటర్ నో యువర్ సెల్ఫ్. నీ విషయం నీకు బాగా తెలుసు. ఒక్కసారి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రభుత్వం చెప్పగలవా బిడ్డ, అయ్యా ఇస్రాయేలుకు జయం ఇచ్చిన దేవుడు, నాకును జయం ఇవ్వగల దేవుడు, ఇస్రాయేల్ పక్షమున ఉన్నవాడివి నాతో కూడా ఉన్న దేవుడు, ఆయన కాళ్ళు పట్టుకొని అంగలార్పు చేయండి, యాకోబులా పెనుగులాడండి, నాకు జయము కావాలయ్యా, నాకు జయము కావాలయ్యా, నాకు జయము కావాలయ్యా. నీకు జయము కావాలంటే నీకు నేర్పిన 4 అనుభవాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 1, నువ్వు ఎదగాలి. 1, నువ్వు ఎదగాలి. 2, ఒదిగి ఉండాలి. కుక్కలా మారిపోవాలి బిడ్డ. కుక్కలా మారిపోవడం అంటేనే ఒదిగిపోవడం, ఒదిగిపోవడం, ఒదిగిపోవడం. 3, నీ ప్రాణాత్మ దేహాలు కాపాడుకో. 4, నీ దైవజనులను వెంబడించు. మంచి బిడ్డగా 2 జోడించగలవా తమ్ముడా? చెల్లే, నా ఏసై కాళ్ళు పట్టుకోగలవా? కన్నులు కన్నీళ్ళు గూడు కట్టిన కన్నవారి కాదని నన్ను నెట్టిన, కన్నులు కన్నీరు గూడు కట్టిన కన్నవారి కాద నన్ను నెట్టిన, కారు చీకటులే నన్ను చుట్టిన, కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన, కారు చీకటులే నన్ను కమ్మిన, కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన, కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నన్నే నిన్నే పరమ తండ్రి, నీకు స్తోత్రములు, 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 వందనాలయ్యా. నీ మహోన్నతమైన ప్రేమ చేత మరొకసారి నీ ప్రియబిడ్డలను దర్శించి నీ దాసుని యొక్క స్వరంలోంచి నీ ముఖకాంతిని ప్రసరింపచేసినందుకు వందనాలు. ప్రతి అంశాన్ని వారి హృదయాలకు మీరు అందించినందుకు వందనాలు. మేమెక్కడ పడిపోయామో అక్కడ మమ్మల్ని నిలవబెట్టడానికి ఈ రాత్రి నీ దాసులు చేసిన ప్రయత్నాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. దీవించండి ప్రతి ఒక్కరిని నూతన బలంతో, నూతన శక్తితో, నూతన ఆశీర్వాదాలతో ఈ స్థలం నుంచి పంపమని, ఇక జరగనున్న కార్యక్రమంలో నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయకుడిగా నడిపించమని మా ప్రభువును మరక్షకుడైన యేసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దయచేసి ఎవరు కూడా కదలదు. దయచేసి ఒక 10 ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించబడతాయి. ముగింపు రోజు ఆశీర్వాదం లేకుండా దయచేసి ఎవ్వరు కూడా కదలొద్దు. ఎందుకంటే 20 దినాలు ప్రయాసపడి
ఒక విజయోత్సాహంతో ఇక కూడికను ముగించాలని ఆశపడుతున్నాం. ఇది ప్రత్యేకంగా 10వ వార్షికోత్సవ సంవత్సరం. సేవకుని యొక్క మాట విని దయచేసి ఎవ్వరు కూడా కదలొద్దు. ఈ శ్రేష్టమైన సమయంలో మరి యవన బిడలు ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకల సమర్పణ దయచేసి దీని తర్వాత ఒక 2-3 నిమిషాలు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. దైవ సేవకుడిగా 2 చేతులు పెట్టి జోడిస్తున్నాను. ఎవ్వరు కూడా లెగొద్దు, ఎవరు కూడా దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే 20 దినాలు ఆశగా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసి 21వ రోజుని సంపూర్తి కాకుండా వెళ్ళిపోవడం మీకంత ఆశీర్వాదం కాదు, మాకంత సంతోషం కూడా.